అనేక పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు పర్టికులర్గా ఈ సమయానికి నేను తీసుకున్నాను ఈ షోలో, మన షోలో, ప్రాంక్ వీడియోల గురించి. ప్రాంక్ వీడియోలు దాదాపుగా ఒకనొక దశ నుంచి చిన్న చిన్నగా ఎక్కడో కెమెరాలు పెట్టి నవ్వించడానికో, లేదంటే మీరు పలానా వాళ్ళని గుర్తుపట్టారో లేదా అంటూ ఫోటోలు పెట్టి మనుషులతో సరదాగా వాళ్ళు కూడా ఎవరైతే ప్రాంక్ చేయబడ్డారో వాళ్ళు కూడా చూసి నవ్వుకునేలాగా కొంతవరకు ఉపయోగపడ్డాయి. కానీ అవి కాస్త శృతి మించి ఏ స్థాయికి వెళ్ళాయంటే, మొన్నటికి మొన్న చూసాం విశ్వక్సేన్ చేసిన ఒక ప్రాంక్ వీడియో, అదేమీ సమాజాన్ని ఇబ్బంది పెట్టేలాగా లేకపోయినప్పటికీ కూడా అలాంటి ప్రాంకులకి దాకా ఎందుకు వెళుతోంది? సోషల్ మీడియాలో ప్రచారాల కోసమా, లేదంటే సినిమా ప్రమోషన్ల కోసమా, లేదంటే డబ్బుల కోసమా, లేదంటే అసభ్యమైన వీడియోస్ సమాజంలో చొప్పించి సమాజాన్ని నాశనం చేయడం కోసమా? ఏదేమైనా సరే ప్రాంక్ వీడియోలు జరుగుతున్న తీరు, ప్రాంక్ వీడియోల్లో ముదిరిన భావజాలం, ఇదంతా సమాజానికి డెఫినెట్గా చేటు. అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇవన్నీ ఓపెన్గా మాట్లాడుకునే స్థాయికి వెళ్ళడం ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న చూసాం కళ్యాణి గారు ప్రాంక్ వీడియో చేస్తున్న శ్రీకాంత్ రెడ్డిని అడ్డుకోవడానికి వెళ్ళడం, అతడు ఆవిడ చేయి చేసుకోవడం, అతడు కూడా కనీసం మహిళ అని చూడకుండా కొట్టిన పరిస్థితి, అది ఎక్కడి దాకా వెళ్ళింది, పోలీస్ కేసులు చుట్టూ తిరుగుతుంది. అయితే శ్రీకాంత్ రెడ్డి కూడా కళ్యాణి గారు ఇక్కడ కొన్ని అడుగుతున్నారు, ఇది సమాజాన్ని పాడు చేయడానికి ప్రాంక్ వీడియోలు ఉన్నాయి, ఇలాంటి దాన్ని నేను ఉపేక్షించాను, దేని మీదైనా ఇలాంటి యుద్ధం చేస్తానని ఆవిడ అంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి కూడా కొన్ని విషయాలు రైజ్ చేస్తున్నాడు, మీరు సినిమాల్లో అసభ్యాలు చూపించవచ్చు కానీ నేను ప్రాంకుల్లో చూపించకూడదా అని అతను అడుగుతున్నాడు. ఇక మొన్నటికి మొన్న విశ్వక్సేన్ విషయంలో అందరూ విశ్వక్సేన్కి సపోర్ట్ ఇచ్చారు, శ్రీకాంత్ రెడ్డి విషయంలో కళ్యాణి గారికి ఒక రకంగా మద్దతు ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. నిజానికి ప్రాంక్ వీడియోలు అవసరమా సమాజానికి? దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి? ఈ మొన్న జరిగిన ఇష్యూలో కళ్యాణి గారిని అతను 2 లక్షలు ఆవిడ డిమాండ్ చేసింది అని శ్రీకాంత్ రెడ్డి అడగడం ఎంతవరకు నిజం, ఇలాంటి కళ్యాణి గారు అడగడం ఎంతవరకు నిజం, వీటన్నిటికీ సంబంధించి మాట్లాడదాం. కరాటి కళ్యాణి గారు ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు దీనికి సంబంధించి మహాన్యూస్ డిబేట్ చేస్తుంది. కళ్యాణి గారు స్టూడియోలో ఉన్నారు, మహాన్యూస్ స్టూడియోలో. కళ్యాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే చిట్టిబాబు గారు ఉన్నారు, లలిత్ గారు ఉన్నారు. చిట్టిబాబు గారు సినీ పరిశ్రమ, అలాగే బీజేపీ నాయకులు. కళ్యాణి గారు కూడా బీజేపీ నాయకులే, లలిత్ గారు హిందూ సంఘ నాయకులుగా ఉన్నారు. లలిత్ గారు, అలాగే తురగ శ్రీరామ్ గారు ఉన్నారు, ప్రముఖ అనలిస్ట్. శ్రీరామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అందరికీ నమస్తే అండి. కళ్యాణి గారు, ఏం జరిగింది మిమ్మల్ని ఏకంగా, అంటే సరే సమాజానికి ఉపయోగపడే చేసినప్పటికి కూడా కాంట్రవర్షియల్ కళ్యాణి అన్న అపవాదం ఈరోజు మోయాల్సి వస్తున్నట్టుంది? అంటే పని పాట లేని ఛానల్స్కి ప్రతిసారి వెళ్తే ఇలాంటివే పెడతారండి. ఏంటంటే ఎవరో ఏదో ఏదో విషయం పైన ఇష్యూస్ చేస్తున్నప్పుడు గళం వినిపించగలరు అన్నప్పుడు చిట్టిబాబు గారినో నన్నో ఇంకొకరినో పిలుస్తారు. మీరు పిలిచినప్పుడు అది నేను తీసుకొని, అయ్యో వాళ్ళు పిలిచారు కదా, సమాజం కోసం మాట్లాడమన్నారు కదా, మనకు బాధ్యత ఉంది కదా, మనం కూడా ఒక సమాజంలో భాగంగా ఉన్నాం కదా అని మనం వెళతాం. వెళ్ళిన తర్వాత వాళ్ళకేంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడకపోయినా, వాళ్ళకి నచ్చినట్టు కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ వాళ్ళని కూడా ఎండగడుతున్నా, ఇలాంటివి వస్తుంటాయన్నమాట. నిన్న ఒక ప్రముఖ ఛానల్లో ఎప్పుడు నన్ను పిలుస్తుంటారు వాళ్ళు, నేను వెళుతుంటాను, మాట్లాడుతుంటాం. బట్ వాళ్ళు నిన్న చేసింది ఏంటంటే, వాళ్ళు అంటే ఎప్పుడు కూడా మంచితనానికి యాంటీగా ఉంటారు వాళ్ళు. అదేంటో నాకు అర్థం కాదు, ఎప్పుడు మంచి చేద్దామంటే దానికి యాంటీ. అదేమి వాళ్ళ తాలూకా భావజాలమో, లేకపోతే వాళ్ళ టీఆర్పీ రహస్యం అదేనేమో మేబీ. అయితే నాకేమనిపించిందంటే, ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాల ఛానల్స్కి వెళ్ళకూడదు అని. అంటే సారీ, మీ ఛానల్ నేను అనట్లేదు, కొన్ని ఛానల్స్ అనట్లేదు, కొన్ని దిక్కుమాలిన ఛానల్స్ ఉన్నాయండి, వాళ్ళ కోసమే చేస్తున్నారు, వాళ్ళ బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, కాంట్రవర్సీ కళ్యాణి ఏంటండి, ఏంటే మాటలు, ఏం మాట్లాడుతున్నారు మీరు? కాంట్రవర్సీ ఎవరు చేయరు, ఎక్కడ చేయరు. తప్పు ఉంటే ఎండగట్టడం అనేది నా పద్ధతి, నా పని, ఇదే పని. ఎందుకంటే నేను అనుకున్నది ఏదో నేను అదే చేస్తాను. మా ఇంట్లో కూడా ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, ఇది ఎవరి మాట వినదు అని ఎందుకు అనుకుంటారంటే, నేను ఏదైనా మొహమ్మద్ ఇంట్లో వాళ్ళు కూడా విభేదిస్తానండి ఏదైనా తప్పు ఉంటే. సో కాంట్రవర్సీ కళ్యాణ్ అంటే మీరు ఎందుకు లాగాలి, ఎందుకు పిలవాలి, ఎందుకు టైటిల్స్ ఇవ్వాలి అంటే, ఒక అమ్మాయి పేరు మీద బురద చెల్లేస్తారు, తర్వాత ఏమో నా తాలూకా ఇన్స్టాగ్రామ్లో వైలెన్స్ 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 అని ఏదో నేను సరదాగా మాకు ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం మేము చేసుకునే కొన్ని వీడియోస్ని తీసుకొచ్చి దాన్ని ఫోకస్ చేసి దాని మీద లేనిపోని సెటైరికల్గా అసలు నవ్వుతూ వ్యంగ్యంగా మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు ఎవరికైనా? ఏ విధంగా ఎవరినైనా మీరు బ్లేమ్ చేసి మాట్లాడతారు, ఎవరైనా సరే ఆ హక్కు లేదు. రైట్. అంటే దీని అంతటికి కారణం మీరు వరుస వివాదాల్లో ఉన్నారు. సినిమాల్లో సినిమా మొన్న విశ్వక్సేన్ విషయం జరిగింది, జరగంగానే మీరు స్పందించారు, బట్ దీనికి కారణం అయి ఉండొచ్చు విశ్వక్సేన్. అది నేను ఒక మాట చెప్తానండి, నేను సినిమా
అంటే ప్రాణం నాకు. నేను సినిమాల్లో తిండి తిన్నాను, సినిమాల్లోనే పేరు తెచ్చుకున్నాను. కరాటే కళ్యాణ్ అంటే మీ సినిమాల వల్లే మీకు తెలుసు. సో ఆ తర్వాత నేను గట్టిగా మాట్లాడతాను కాబట్టి ఒక సోషల్ యాక్టివిస్ట్ గాను, లేకపోతే ఒక ధర్మం కోసం పోరాడే అమ్మాయి గాను, లేకపోతే ఒక నేను జేఏసీ హిందూ జేఏసీలో సభ్యం, అంటే నేను జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను, అలాగే యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలు. సో నేను ఇలాంటి వాటిలో కూడా నేను పదవుల్లో ఉండడం, బీజేపీలో జాయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా నాకు ఇదైనాయి. ఇప్పుడు సినిమాల్లోకి ఎప్పుడైతే వచ్చానో సినిమాల్లో నేను చేసిన క్యారెక్టర్స్కి దీనికి ఆపాదిస్తూ చాలా రకాలుగా నన్ను విమర్శలు చేస్తూ మాట్లాడుతూ మీరు సినిమాలో ఉండడమే కారణమా విశ్వక్సేన్కి సపోర్ట్ చేశారంటే నో అండి. ఆ అబ్బాయి ప్రాంక్ చేసినా సరే, అది ఎవరో చేశారు సరే, అతను చేయించాడా చేయించుకున్నారా లేకపోతే వేరే వాళ్ళు కలిపి చేశారా ప్లానింగ్ ఇదంతా నాకు తెలియదు. నాకు కనిపించింది ఏంటంటే అబ్బాయి తన ప్రమోషన్ కోసం చేస్తున్నాడు, బట్ దానివల్ల సమాజానికి అంత పెద్ద న్యూసెన్స్, అంటే పబ్లిక్ న్యూసెన్స్ అయింది అన్నదానికి ఓకే, కానీ ఆయన ఎవరు, అరుణ్ కుమార్ గారు నాతో మాట్లాడారు నిన్న నా విషయం, నాకు సపోర్ట్ చేశారు ఆయన. సో అది కాదు, అది కాకుండా వీళ్ళు దాన్ని ఒక పెద్దది చేస్తారు. ఇప్పుడు సమాజంలో భయంకరంగా అమ్మాయిల చేతిలో బొడ్డులో వేలు పెట్టి, నేను అనకూడదండి, నాకు చాలా మాటలు అనాలనిపిస్తుంది, చాలా తిట్లు తిట్టాలనిపిస్తుంది. వెదవన్నారు వెదవ, పరికరమాలని వెదవ అని తిట్టాలి, ఎందుకంటే నేను తిట్టట్లేదు అతన్ని, ఎందుకంటే నాకు తిట్టాలి అనిపిస్తున్నా, నాకు కోపం వస్తున్నా, అంత నీచమైన వెదవన్నారు వెదవని సమాజం ఎలా భరిస్తుంది, వీడిని ఎలా కన్నారు. మీకు మీకు అమ్మాయిలు వచ్చి చెప్పారా అంటే? అంటే అవునండి, చాలా నాకు. ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ గానే వాళ్ళు చేస్తున్నట్టుంది కదా ప్రాంక్ వీడియోస్. ఎలా ఇంట్రెస్ట్ గా చేస్తున్నారండి, కొత్తగా ఇండస్ట్రీకి వస్తారు, వచ్చిన వాళ్ళని వలలు వేసి ఇలాంటి వెదవన్నారు వెదవలు కొంతమంది పట్టుకుంటారు, పట్టుకొని వాళ్ళకి వీళ్ళకి చెప్పి బ్రోకరేజ్ చేసి వాళ్ళని తీసుకెళ్లి అరే వీళ్ళకి ఏదైనా ఛాన్స్ ఇవ్వండి అంటే అయ్యో ఛాన్స్ ఇస్తున్నారు కదా ఏదో సినిమాలు అనుకుంటారు, సినిమా కాదు ఏమి కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే దానివల్ల మీరు బోల్డ్గా ఎంత చేస్తే మీరు అంత పాపులర్ అవుతారు. చూడండి మొన్న ఒక అమ్మాయి, అంతకుముందు ఒక అమ్మాయి అని ఎగ్జాంపుల్ చూపిస్తారు వీళ్ళు కొంతమంది. అలాంటి జరుగుతుందా శ్రీకాంత్ రెడ్డి వెనక? శ్రీకాంత్ రెడ్డి అండి, చాలా మంది వెనక జరుగుతుంది. ఒక శ్రీకాంత్ రెడ్డిని అనకండి, చాలా మంది. ఇందులో శ్రీకాంత్ రెడ్డి ఏం ఎగ్జాంప్షన్ కాదు, శ్రీకాంత్ రెడ్డి మెయిన్ కూడా కాదు. ఇప్పుడు ఏంటంటే శ్రీకాంత్ రెడ్డిని అక్కడ పెడితే, పక్కన పెడితే, ఇండస్ట్రీకి కొంతమంది వస్తున్నప్పుడు గాలం వేసి ప్రతిసారి చేస్తారు. ఈ కాస్టింగ్ కోచ్ అవన్నీ మాట్లాడింది కూడా అందుకే అప్పుడు, బట్ అందరూ వీళ్ళు ఇష్టంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి కాస్టింగ్ కోచ్ అనకూడదు అంటాను నేను. ఇప్పుడు మీరే చెప్పారు ఇష్టంగా చేస్తున్నారు, ఇప్పుడు దాని కాస్టింగ్ కోచ్ ఎలా అంటూ దాన్ని అప్పుడు వివాదం చేశారు. ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ గా వాడే చెప్తున్నాడు ఇష్టంగా చేస్తున్నారు అంటే వీళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు పొట్టకూటు కోసం చేసుకుంటామని ఒక మాట. పొట్టకూటు కోసం స్విగ్గీ బాయ్స్ గా చాలా మంది వెళ్తుంది. నేను నా అబ్బాయి అంటాడు శ్రీకాంత్ రెడ్డి ఒక ఛానల్లో కూర్చొని, నేను షూస్ కొనుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంది, కళ్ళ నీళ్లు వస్తున్నాయండి, మేము పస్తులతో పడుకుంటున్నామండి. ఎరా దున్నపోతులా ఉన్నావు వెదవన్నారు వెదవ, నువ్వు అంత దున్నపోతులా ఉండి నీకు షూస్ కోసం స్విగ్గీ బాయ్స్ లాగా గంటకి ఇంత నువ్వు సంపాదించుకునే వాళ్ళకి అనిపించలేదురా, నేను డైరెక్ట్గా గడ్డి పెట్టా. ఏంటంటే అలా తినచ్చు, లేకపోతే ఏ పని చేసుకో, మీ స్టూడియోలో వచ్చి ఒక గంట సేపు పని చేస్తే డబ్బులు ఇస్తారండి, ఇలాంటివన్నీ చేయడం. కానీ ఇప్పుడు అతను కొన్నేళ్ల నుంచి చేస్తున్నట్టు ఉన్నాడండి, చాలా వీడియోలు ఎప్పటి నుంచో ఉన్నాయి. శ్రీకాంత్ రెడ్డి విషయంలోనే మీరు ఎందుకు ఇంత గట్టిగా? ఎస్, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఓవర్ అయిపోయింది. ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్, ఎప్పుడైతే అతి పెరుగుతుందో అప్పుడే కదండి మనం స్టెప్ వేసి మనం అప్పుడే కదా. మీరైనా ఏదో ఒకసారి మాట్లాడితే లేండి అంటారు, రెండోసారి మూడోసారి పట్టుకుంటారు, ఇది ఒక ఇష్యూ చేస్తారు. ఎందుకు చేస్తారండి, రెండు సార్లు మూడు సార్లు వదిలేస్తాం. ఇప్పుడు ఎవడెవడో చేశాడు ఏదో చేశాడు, నాకున్ని నాకున్న సమస్యలకి నాకున్న పనులకి అందరి మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ చూడలేం. ఎవరో ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళు అమ్మ చూడమే ఇలా జరుగుతుంది అన్నప్పుడే కదా చూస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే శ్రీకాంత్ రెడ్డి ఇష్యూస్లో నాకు 4-5 వీడియోస్ నాకు కనిపించి పంపించారు. సో పెద్ద మనుషులు కొంతమంది మాట్లాడారు నాతో, అలాగే తల్లిదండ్రులు కొంతమంది పిల్లలు చెడిపోతున్నారండి, మొబైల్స్ చేతిలో ఉన్నాయి, ఇలాంటి వెదవులు అని కొంతమంది నాకు కాల్స్ చేశారు. ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వాళ్ళు బయటకు రావడానికి ఇష్టపడే టోటల్ కంప్లైంట్స్తోనే మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు? ఎస్ తీసుకున్నాను, ఆ రోజు కూడా కంప్లైంట్ అది. బట్ ఇది ఏం జరిగిందంటే అది కొంచెం అనుకోకుండా అది పెద్దదైంది. నేను కొట్టాలని వెళ్తే పాపనెత్తుకొని ఎవడో మాట్లాడతాడు వెదవ, ఒరే యూట్యూబ్లు చూడడం కాదరా వెదవల్లారా, ఆడపిల్లల్ని మాట్లాడే ముందు ముందు బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. ఏం పిల్లల్ని తీసుకొని వెళ్తారా, మీకు పని పాట లేదా మాట్లాడేటప్పుడు? గడ్డి తింటున్నారా అన్నం తింటున్నారా మీరు అందరూ, నాకు అర్థం కావట్లేదు. అసలు మీరు మనుషులేనారా, అసలు ఏం మాట్లాడుతున్నారు, బుద్ధి ఉందారా మీకు? ఏంట్రా కామెంట్లు పిచ్చి పిచ్చిగా పెడతారు, ఒకడేమో పొగుడతాడు ఒకడేమో తిడతాడు. మీకు పొగడమని చెప్పామా తిట్టమని చెప్పామా? మీరు చేయలేరు, ఎలా చేసే వాళ్ళని ఎందుకురా మాట్లాడతారు మీరు? పని పాట లేని వెదవల ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద వెళ్ళేసి మీ పిల్లలేరా రేపు చెడిపోయేది? ఇదే నేను డైరెక్ట్గా చెప్తున్నా. చాలా మంది కామెంట్స్ చాలా వల్గర్గా పెట్టే వాళ్ళకు మాత్రం చెప్తున్నా, నా గురించే కాదు ప్రతి ఒక్కరి గురించి ఇలాగే మాట్లాడతారు మీరు, ఇది తప్పు. ఇది రైట్ చిట్టి గారు, మొన్న అంతకుముందు విశ్వక్సేన విషయంలో మీరు ప్రత్యక్ష సాక్షణాల్లో ప్రత్యక్షంగా ఉన్నారు, మీరు అక్కడే ఉన్నారు. ఇప్పుడు నిన్న కళ్యాణి గారు చూసాం, ఆవిడ లైవ్ పెట్టారు, వెళ్ళి ఒకటి ఇచ్చారు, ఆ తర్వాత ఆవిడ ఎదుర్కొన్న పరిస్థితులు చూస్తున్నాం. ఏంటి ఈ ప్రాంకుల వల్ల ఏమంటారు సెన్సేషనల్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయా? ప్రాంకులు అనేది ఒక మంచి వేదిక, చక్కటి వేదిక. ఆ వేదికను ఉపయోగించుకుని
వాళ్ళ టాలెంట్ ఎక్స్పోజ్ అవుతారు. యూట్యూబ్ వేదిక, ఫ్రాంక్ ఎలా వేదిక అవుతుంది? ఫ్రాంక్ చేయటం యూట్యూబ్లోనే, ఫ్రాంక్స్ చేయటం అనేది ఒక వాళ్ళ ఇంటెలిజెన్స్ని షార్ప్గా ఒక చిన్న పంచ్ తోటి అందరినీ మెప్పించడం, ఇలాంటి టాలెంట్, ఆ టాలెంట్ ఎక్స్పోజింగ్కి అది వేదిక. దాన్ని చాలామంది బాగా వాడుకుంటున్నారు. నేనే ఆ ఫ్రాంకులు చూసి కొంచెం మంచి ఇంటెలిజెంట్ జోకులు చేసి వాళ్ళని పిలిచి స్టోరీ డిస్కషన్ కూర్చోపోయాను. ఎందుకంటే ఆ పంచెస్ చూసినాక వీళ్ళ దగ్గర విషయం ఉంది, మన డిస్కషన్లో కూర్చుంటే వీళ్ళు ఏదైనా మంచి పంచెస్ ఇవ్వగలరు, యూజ్ అవుద్ది. ఇట్లా వాళ్ళు దాన్ని ఇప్పుడు విశ్వసేంది, దీనికి సంబంధం తేడా లేదు, తేడా చాలా ఉంది. విశ్వసేంది ఒక చిన్న సినిమా పడే కష్టాల్లో ఒక భాగం. అది చిన్న సినిమాను ప్రమోట్ చేసుకోవటం అనేది వాళ్ళ పెద్ద విషయం. ఎందుకంటే వాళ్ళు రేట్లు పెరిగిపోయి, ఈ రేట్లు పెద్ద పెద్ద సినిమాలే రెండో రోజు సినిమాలు ఏదంటే రెండో రోజు కలెక్షన్ ఉండట్లేదు, ఎందుకంటే రేట్లు. అలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాని ఆ ఆడియన్స్ ఆ సినిమా వైపు తిరగాలి, థియేటర్కి రావాలి. సో దానికి రకరకాల ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి చేస్తాం. అక్కడ విక్షేపం చేసే దాంట్లో ఏమన్నా అశ్లీలత ఉందా, అసభ్యత ఉందా, సమాజం అట్టుడిగిపోయిన పరిస్థితి ఏమైనా ఉందా, అంబులెన్స్ ఆగిపోయి పేషెంట్స్ వెళ్ళడానికి ఏమన్నా ఉందా, ఏమీ లేదు. వాడు ఏదో 10 నిమిషాలు టక్క చేసుకున్నారు, అందులో కనపడుతుంది వైట్ క్యాన్, దాంట్లో పెట్రోల్ కాదు వైట్ అని కనపడుతుంది. దాంట్లో క్యాన్ వైట్ క్యాన్, వైట్ క్యాన్ వైట్ వాటర్, పెట్రోల్ రంగు అది కాదు కదా, మినిమం కామన్ సెన్స్. అదే అరుణ్ గారు అడిగింది, అంత క్లీన్గా కనపడతా ఉంటే మీరు దీని ఏదో హ్యూమన్ రైట్స్ దాకా వెళ్ళిపోయి, ఏమి హ్యూమన్ రైట్స్ జరిగింది ఇక్కడ? పొలిటీషియన్స్ మంత్రి పదవి రాలేదంటే వాళ్ళ కార్యకర్తలు రోడ్డు మీద పెట్రోల్ పోసుకుంటే అప్పుడు ఏమైంది మీ ఇది? జూబ్లీహిల్స్లో 12:30 దాటితే వస్తూ ఉంటే పబ్బుల దగ్గర నో పార్కింగ్ దగ్గర కారు పెట్టి, ఇటుపక్క ఇంకో కారు పెట్టి, అటుపక్క మన కార్లు వెళ్ళాలంటే కటింగ్లు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అక్కడే ఇప్పుడు ఈ ప్రాంతంలో కళ్యాణి గారు స్పందించే వరకు వాళ్ళే ఆయన కూడా అడిగా, మీరు ఊనే సినిమా ఇక్కడ ఇతంది ఈ శ్రీకాంత్ రెడ్డిది ఒక అబ్బ అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అబ్బ అమావాస్య నాడు పుట్టిన అప్రాచ్యులు లక్షణం అది. అబ్బ అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుడతారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఇలాంటి అప్రాచ్యులు వీళ్ళకి. ఇప్పుడు ఏదో డబ్బులు ఇచ్చి చేస్తున్నాను అని అంటే రెడ్ లైట్ ఏరియాకి వెళ్తే అక్కడ డబ్బులు ఇచ్చేసి బ్రోకర్ పని బతకచ్చు, పింపుగా బతకచ్చు, బతకచ్చు కదా, డబ్బులు ఇచ్చేస్తారా. దీన్ని మంచిగా వాడటానికి మంచిగా ఉపయోగించుకో. బూత్ తెలివితేటలు కదా, బూత్కి ఏమి ఇంటెలిజెన్స్ అవసరం లేదు. ఎవరు అడ్డమైన రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా ఒక బూత్ మాట్లాడితే గవుక్కున్న వస్తుంది వాడు మాట్లాడి. బూత్కి ఇంటెలిజెన్స్ అవసరం, నువ్వు చక్కటి చేయాలంటే ఇంటెలిజెన్స్ కావాలి. ఇంటెలిజెన్స్ లేని ఎదవులు వీళ్ళు. వీళ్ళు చదువుకున్న రోజుల్లో కూడా అలగదనంగాను గోడలు దూకి అలర్చిల్లరగా పెరిగిన బాపత అయి ఉంటుంది. అందుకని ఇలాంటి చిల్లర వేషాలు, అలాంటి దాన్ని ఖండించాలి, ఎదిరించాలి. దానికి చట్టం. అతను ఏమంటున్నాడు, మీ సినిమాల్లో కూడా ఊ అంటావా ఊ అంటావా పెట్టుకోవట్లేదు, జబర్దస్తుల్లో లేదు. చాలా సార్లు ఈ టీవీ షోస్ లో చూపించే వల్గాటి మీద నేను చాలా సార్లు మాట్లాడాను, అది కూడా నేను ఖండించా. ఇవాళ ఒక్కరోజు ఖండించలేదు. అలాగే సినిమా అనే దానికి ఒక సెన్సార్ ఉంటుంది. సినిమా అనేది ఒక మీడియా, దాన్ని కట్ చేస్తారు, కట్ చేసి దాన్ని అంత వల్గారిటీ ఉంటే వదలరు బయటికి. అంత వల్గారిటీ ఉంటే చూపించండి మాకు, మేము అడుగుతాం. ఎక్కడైనా మేము తక్కువ ఆయన మేమైనా అడుగుతాం. ఆయన సెన్సార్ బోర్డులు అన్నింటిలో పనిచేస్తున్నారు. బట్ నేనేమంటానంటే సినిమాకి ఇప్పుడు దీనికి ఒకటే అని మాత్రం ఒకే తాడి మీద కడితే నేను చచ్చినా ఒప్పుకోను. వాడికి బుద్ధి లేదు కాబట్టి, వాడికి బుర్ర లేదు కాబట్టి, వాడు చదువుకోలేదు కాబట్టి వాడు చెప్తాడు. సినిమాది సినిమాలో చూపించేది ఎక్కడో 270 సినిమాలు రిలీజ్ సినిమా సినిమాని ఇది యాక్టింగ్, ఇది సినిమా పాయింట్. ఇక్కడ నేను ఇక్కడ రైస్ చేశాను, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ప్రాంక్ లో వాడు డబ్బులు ఇచ్చి చేస్తున్నాను చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. ఏం ప్రజలకి నేను ఈ అమ్మాయికి 10,000 ఇచ్చాను, ఈ అమ్మాయిని అంతా చేస్తుందని ముందు కింద నయ్యొచ్చు కదా వాడు, ఎందుకే ఇట్లేదు. ఇప్పుడు అది చేస్తే వాడు ఫ్రాంక్ చేశాడు అన్నదానికి ఆడు నిజంగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు. అంటే ఇది సరదా సన్నివేశాల కోసం చేసేది, సరదా సన్నివేశం కోసం బూత్ కాదమ్మా, బూత్ చేస్తారా? బూత్ చేస్తా. ఇప్పుడు సినిమాల్లో ఒకటి 270 సినిమాలు వస్తే 2% సినిమాలు ఇలాంటి చిన్న చిన్న, అంటే మెయిన్ గా ఎవరు బూతులు చేయరు, బూతులు చేసి చేయటం కాదు. శృంగారం వేరు బూతు వేరం. సినిమాలో చూపించేది శృంగారం, ఇది బూతు. శృంగారం అంది మానవం అని మీరు తర్జుమా చేసి మీరు చాలా యూట్యూబ్స్ లో చూస్తున్నాను వాటి మీద. ఇప్పుడు నేను ఫైట్ చేయబోతున్నా. యూట్యూబ్స్ లో అయితే ఒకటి ఆన్ చేస్తే ఒకటి నీకు కావాలి మొన్న ఎవరు చందాలం, అది అది ఏమిటండి? వాళ్ళ హస్కీ వాయిస్లు పెట్టుకుని బూతులు పిల్లలు ఆన్ చేసి పొరా పాటున అది ఏదో సైట్కి వెళ్ళిపోతుంది. దరిద్రం అండి, అలాంటివన్నీ చేస్తున్నారు. పోర్న్ డైరెక్ట్ తీసుకొచ్చి మనకిచ్చేసి మనకు అందించేసి పోర్న్కేమో కొంచెం బూత్గా మార్చేసుకొని వాడికి నచ్చినట్టుగా
ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈజ్ ఉంటుందండి వాళ్ళకి, ఈజ్ ఉంటేనే ర్యాంక్ చేయగలరు. ఆయన చెప్పింది కరెక్టే, మేము ఒప్పుకుంటాం, నిజంగా అది టాలెంటే, అది కూడా ఒక టాలెంటే, కానీ ఆ టాలెంట్ని సద్వినియోగపరచుకోవాలి. కానీ నువ్వు బూతులు చేసి డైరెక్ట్ ఫోర్న తీసుకొచ్చి కంటెంట్ మన మీద రుద్దేసి పిల్లలకి రేపొద్దు ఇస్తే సమాజానికి నువ్వు ఏం మెసేజ్, ఒక్క మెసేజ్ చూపించమనండి వాడు దానిలో, నేను ఒప్పుకుంటా ఇవ్వండి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, నమస్కారం అండి అని. పెద్దవాడు కాదు, 90% ఉన్న ఇలాంటి 10% ఈ బాబుతో నేను చూస్తాను కదా, ఈ 10% ఇలాంటి బాబు ఇంకో ఇద్దరు బిగ్ బాస్ లాంటి వాళ్ళని వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా అని అడగాలి. బిగ్ బాస్ లాంటి ఇలాంటి బూతులు చేస్తున్న వాళ్ళని క్యాండిడేట్స్గా వాళ్ళ కంటెస్టెంట్స్గా తీసుకెళ్ళారు. బిగ్ బాస్కి నేను వెళ్ళొచ్చానండి, కానీ మరి వరస్ట్ క్యాండిడేట్స్ని తీసుకోరు. నేను ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి వీళ్ళు ఉంటే నేను రానని కూడా చెప్పాను. చెప్తే ఏమన్నారు తెలుసండి, అమ్మ మాకు ఒక స్టాచర్ ఉంది, మాకు ఒక లెవెల్ ఉంది, మేము వాళ్ళని తీసుకొచ్చి పెట్టమని చెప్పారు. ఇంతవరకు అయితే వాళ్ళని పెట్టలేదు, నేను కూడా చూసాను. సరే బూతులు మాట్లాడుతున్నాయి, అవునండి. ఆ అమ్మాయికి కూడా బాగానే ఉంది, చక్కగా సీరియస్ చేసుకునేది విలన్ క్యారెక్టర్స్ అవి. ఆ అమ్మాయిని ఎవడో పట్టుకోరి, వాడెవడో పిచ్చి పిచ్చి. ఒకసారి వాడు సీతా అని పీరియడ్స్ అని పెట్టాడు, సీతాదేవి పేరు తీసుకున్నాను, పీరియడ్స్ అంటే మేరీ అని పెట్టొచ్చు కదా, ఇంకోటి పెట్టొచ్చు కదా, లేకపోతే ఆసిని అని పెట్టొచ్చు కదా, నువ్వు ఎందుకు సీతను పెట్టుకున్నావు అని చెప్పి అంత ఫైట్ చేసి ఆ పేరు మార్పించాను నేను. పెద్ద ఫైట్ చేసుకుని ఆ సరైన కూడా చెడగొట్టేశారు. రైట్ అండి. లలిత్ గారు, నేను మీరు శ్రీకాంత్ రెడ్డితో మాట్లాడినట్టు ఉన్నారు, ఏంటి అతను ఏమైనా పరివర్తన వచ్చిందా కళ్యాణి గారు కొట్టిన తర్వాత కానీ, లేదా మీరు అంతా మాట్లాడిన తర్వాత కానీ? ఒకటి ఏంటంటేనండి, ముందు ఇక్కడ ప్రాంక్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం మనం. చాలా మందికి ప్రాంక్ అనగానే ఏదో పెద్ద అర్థాలు తీసుకుంటున్నారు, కానీ ప్రాంక్ అంటే ఏం లేదు, సరదాగా చేసే పని లేదా చిలిపి పని అంతే. కాకపోతే వీళ్ళు దాన్ని శృతిమించి ఎట్లా చేశారంటే, ఇదేదో వెకిలి పని లేకపోతే బూతు పని కింద మార్చేశారు. ఈరోజు కళ్యాణి గారు కావచ్చు, లేకపోతే చిట్టిబాబు గారు కావచ్చు, మేము కావచ్చు, ఎవరైనా సమాజంలోని ఎవరు కూడా వినోదానికి వ్యతిరేకం కాదు, సంతోషానికి వ్యతిరేకం కాదు, అందరం కూడా ఏదో ఒక ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళమే. కానీ ఆ ఆనందం ఎలా ఉండాలి అంటే, మమ్మల్ని నవ్వించేది అవ్వాలి. మమ్మల్ని నవ్వించడం కోసం సమాజాన్ని చెడగొట్టేది అవ్వకూడదు. కానీ ఈరోజు వీడు ప్రాంక్ పేరుతో చేస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయి, వీడని కాదు, వీడు ఆ వ్యవస్థలో ఒక పార్ట్. వీడు ఆఫ్టర్ ఆల్ వీడు వీళ్ళంటి వాళ్ళు కొన్ని వందల మంది ఈరోజు ప్రాంక్ వీడియోస్ పేరుతోటి విచ్చల విడితనాన్ని, ఇంకా పచ్చిగా చెప్పాలంటే వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళ వీడియోస్లో చూస్తూ ఉంటే వాళ్ళు పెట్టే థంబ్నైల్స్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ చాలా వల్గర్గా, ఇంకా చెప్పాలంటే ద్వంద్వార్థాలతో కూడి ఉంటాయి. నిన్న వీడిని అడుగుతూ ఉంటే, ఏమైనా నువ్వు ఎందుకు అట్లా బూతులు పెట్టినావు అంటే, నేను బూతులు ఎక్కడ పెట్టాను సార్ అంటున్నాడు. ఒక థంబ్నైల్ చూపించా, నాది నీ చేత్తో పట్టుకుంటావా అని అడిగాడు. ఏంట్రా ఈ మాట అని అడిగితే, మీ బుద్ధి బూతుంది సార్, నేను అన్నది నా సెల్ పట్టుకుంటావా అని ఉంటుంది, కావాలంటే వీడియో చూడండి అంటాడు. మరి అదే థంబ్నైల్లో పెట్టొచ్చుగా, నా సెల్ నువ్వు పట్టుకుంటావు కాసేపు అని అడగడు, ఇలాగే పెడతాడు. ఎందుకంటే సమాజాన్ని తప్పుదారి పట్టించాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అనేక రకాల బూతులు, ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వాడిని పక్కన పెడితే, ఇంకా ఎవరో ప్రాంక్ పోరిల్లను కామెంట్, 7 అని ఇంకోటి, నిన్న లిస్ట్ పంపిస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు, ఒక పోరాటం మొదలవ్వగానే చాలామంది లిస్ట్ పంపిస్తూ ఉన్నారు, వీళ్ళు చూడండి అని చెప్పేసి. చూస్తూ ఉంటే ఉమ్మగడు ఏంటి ఇంతమంది యదవులు ఉన్నారా సమాజాన్ని చెడగొడటానికి అని చెప్పేసి. నిన్న ఎప్పుడైతే ఈ ఇష్యూ అయిందో కళ్యాణి గారు కొట్టడము, లేకపోతే ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రప్చర్ అవటం, ఆ తర్వాత యూట్యూబర్స్ యూనిటీ చూసి మాకు ఆశ్చర్యం వేసింది. యూట్యూబర్స్ అంతా ఒక యూనిటీలోకి వచ్చేసి వాళ్ళంతా కళ్యాణి గారి మీద నా మీద దుష్ప్రచారం, మేమేదో అనకూడని మాటలు అనేసినట్టు, చేయకూడని పనులు చేసేసినట్టు. అరే సన్నాసులారు, మీరు అర్థం చేసుకోండి, మేము యూట్యూబ్కి వ్యతిరేకం కాదు, ఆంకో ఛానల్ ఉంది, నాకో యూట్యూబ్ ఛానల్ ఉంది, మేము కూడా అదే యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉన్నాం, అదే యూట్యూబ్లో ధర్మానికి సంబంధించిన విషయాలను ప్రచారం చేస్తూ ఉన్నాం, ఎందుకు మేము ఇప్పుడు మీరు మాట్లాడే తప్పులు మాత్రం అడ్డుకుంటున్నాము అంటే, ఇది భారతదేశం విషయంలో మేము రోజు ప్రతిజ్ఞ చేసాం చిన్నప్పటి నుంచి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి, నా సహోదరులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాగుండాలని మేము కోరుకుంటూ ఉంటాం. ఈ శ్రీకాంత్ రెడ్డిని నిన్న క్వశ్చన్ అడిగితే, ఏమయ్యా నువ్వు ఇదే ప్రాంక్ వీడియో మీ చెల్లెను మీ అక్కడ పెట్టి చేస్తావా అని అడిగితే, కళ్యాణి వాళ్ళ కొడుకుతో చేస్తా అట్లాంటి వీడియోస్ అని చెప్పేసి అన్నారు. కళ్యాణి గారు సినిమాలు యాక్ట్ చేశారు, దానికి ఒక లిమిట్ ఉంది, చెప్తానండి. కళ్యాణి గారు చేసిన దానికి ఒక రీజన్ ఉంది, కళ్యాణి గారు చేసిన దానికి ఒక లిమిట్ ఉంది, తన ఒక యాక్టర్ అండి, అదే తన ఒక పార్టీ తరపున ఉన్నారు, తన ఇమేజ్ ఒక రకంగా ఉంది. అసలు అంటే అతను ఏం బలం చూసుకొని అంత, మీరు ఫస్ట్ ప్రాంక్ స్టార్ అని పెట్టారా, స్టార్ తీసేయండి, ఆడు స్టార్ ఏంటి, ప్రాంక్ స్టార్ ఏంటి, వాడు స్టార్ చేశారండి, యూట్యూబ్ ప్రాంక్ స్టార్ కదాడు, వాడు పరమ పెద్దవాడు, ప్రాంక్ స్టార్ కదా, ప్రాంక్ స్టార్, ప్రాంక్ స్టార్, నేను ఎవరు స్టార్ అని పెట్టారండి, అందుకే నా డౌట్, మీరు కూడా అదే పట్టుకోవాలనుకుంటున్నారు. ప్రాంక్ స్టార్ నిన్న అతను అడిగితే అన్న మాట అది, ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆ మాట అడిగిన వెంటనే అతను వేసిన క్వశ్చన్ చూస్తే నాకు అనిపించింది, ఓకే ఇతను క్లియర్గా ఉన్నాడు, వాళ్ళ చెల్లితోనూ వాళ్ళ అక్కతోనూ ఆ వీడియోలు చేయడానికి అతను సిద్ధంగా లేడు. అంటే ఏంటి, అతనికి తప్పని తెలుస్తుంది, తెలిసి కూడా తప్పు చేస్తున్నాడు అంటే సమాజం పట్ల అతనికి ఉన్న
నీచ స్వభావం, నీచ భావన ఎట్లా ఉందనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. మరి అలాంటి వాడిని కొట్టడం తప్ప ఉప్ప. చాలా మంది అంటున్నారు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం కొట్టడం తప్పు అని చెప్పేసి. చట్టానికి రాజ్యాంగానికి మధ్యలో భావోద్వేగాలు అనేది ఒకటి ఉంటుందండి. ఆ భావోద్వేగాలు బ్యాలెన్స్ చేసుకోలేకే ఈ కొట్లాట్లు మర్డర్లు జరుగుతూ ఉంటాయి. ఆ భావోద్వేగాలను రెచ్చగొడుతుంది ఎవరు? సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తుల్ని, సమాజాన్ని చిన్నచూపు చూస్తూ, సమాజంలో బూతికే పెద్దపీట వేస్తూ వీళ్ళు ధర్మం కోసం పనిచేసే వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. అందరూ ఒకేసారి మాటలతో మాట్లాడే ఉద్దేశం ఉండదండి. చాలా ఎవరికి, మాకెవ్వరికి కూడా రోడ్ల మీదకి వచ్చేసి మా జీవితాన్ని రిస్కుల్లో పెట్టుకోవాలని, మేము కేసులు ఇరుకోవాలని మాకు లేదు. కానీ సమాజాన్ని చెడగొట్టే వెధవల్ని చూస్తూ ఉంటే ఒక్కోసారి మాకే తెలియకుండా కంట్రోల్ తప్పుతుంది. ఇక్కడ ఒక విషయం ఉంది, మనం అతను నేనేదో అంటే అంటే మేము నీతులు ఈ చెప్పాలా, మా సమాజాన్ని ఉద్ధరించడానికి మేము నీతులు చెప్పాలంటే నీతులు చెప్పక్కర్లా. నిన్ను ఈ దీంట్లో ఈ దీన్ని వాడుకుని నీతులు సమాజాన్ని ఉద్ధరించమని నేను చెప్పట్లా. నువ్వు సమాజాన్ని చెడు చేయకుండా ఉండు. ఈ ఈ బూతులతోటి, బూతులు అనేది. అండ్ ఇంకోటి చిరుబాబు గారు వాడు ఒక మాట అన్నాడు నిన్న, అడుగుతూ ఉంటే ఏ ఇదే సినిమాల్లో ఊ అంటావా లేకపోతే వేరే సన్నివేశాల్లో బూత్ సీన్లు బూత్ సినిమాలు పెట్టి తీస్తూ ఉంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. అరే సన్నాసి, ఫస్ట్ ఒకటి అర్థం చేసుకో, అదే పని వాళ్ళు నువ్వు చేస్తే మేము ఎట్లా అడ్డుకున్నాము? ఇదే సమాజంలో నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తివేగా? నిన్ను నువ్వు ఒక స్టార్ గాను లేకపోతే యాక్టర్ గాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావుగా? నువ్వు మొదలెట్ట మార్పేదో, నువ్వు ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి. మేము చేయలేదని నువ్వు ఎట్లా అంటావు? నేను కానీ కళ్యాణి గారు కానీ లేకపోతే హిందూ సంఘాలు మిగతా వాళ్ళందరం కూడా కావచ్చు, దేవుడు సినిమా శ్రీరామ్ గారు నేను ప్రశ్నించాను. ఇలా బరి తెగించుకుంటూ సమర్థించుకుంటా పోతే రేపు సమాజం ఎట్టిపోతుందండి? అవును, ఒకటండి, నేను వాడిని కొట్టానా వాడు నన్ను కొట్టాడు, వాడిని నన్ను కొట్టడం కాదు, చిన్న పాపం ఉంటే చూసుకోకుండా వెదవ వాళ్ళు ఎవరన్నా కొట్టవే. ఒకసారి ప్లే చేస్తే అతను శ్రీకాంత్ రెడ్డి కూడా జాయిన్ అవ్వండి. కళ్యాణి విషయంలో ఒకటి చెప్పాలి, కళ్యాణి చేసింది నిన్న తప్ప ఉప్పు అని 10 మంది అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉప్పు అని నేను గట్టిగా ఎందుకు చెప్తానంటే స్పందించాలి. చట్టం వాళ్ళు అరికట్టే చట్టాలు లేవు, అరికట్టే ఈ లేవు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇలా ఒక స్పందిస్తేనే వాడికి, ఇలాంటి వాళ్ళకి ఒక భయం కలిగితేనే సంస్కరణ వస్తుంది. ఆ భయం కలిగించాలి. మనం ఇలా చేస్తే మన ఇంటికి వచ్చి తంతారు, ప్రజలు ఉమ్మోస్తారు, మన అసహించుకుంటారు, చీకొడతారు అనే ఒక భయం, ఆ భయం ఏర్పడాలి. నిన్న కళ్యాణి చేసిన పనిలో ఆ భయం ఏర్పడుతుంది. ఇంకొక మిగతా వాళ్ళకి కూడా ఇలాంటి వాళ్ళకి, అమ్మో సరిగా ఇంటికి వెళ్ళి కొట్టారు, రేపు ఇంకో 10 మంది వస్తారు, 10 మంది వచ్చి మన ఇంటి మీద కొడతారేమో, మన తిడదా అసహించుకు ఉమ్మోస్తారేమో అనే ఒక భయం. ఆ భయం కలిగటం నిన్న ఫస్ట్ స్టెప్. ఈ ప్రాంక్స్టర్స్ అందరూ కలిసి బహుశా అనుకుంటున్నారేమో కళ్యాణి గారిని కొట్టారు లైవ్ పెట్టారు అని చెప్పేసి. కళ్యాణి గారు కొట్టారు లైవ్ పెట్టారని పక్కన పెడితే అందరూ లైవ్ పెడతారని అనుకోవద్దు. దయచేసి కొంతమంది లైవ్ పెట్టకుండా వాయించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఎందుకు ఆ భౌతిక పరమైన ఇబ్బందులు తెచ్చుకుంటారు? లైవ్ పెట్టి కేసులు ఎంచుకున్నాను నేను, అంత అంత మాకు తెలివితేట్లు ఉండవు. ఎందుకంటే కొంతమంది లైవ్ లు పెట్టకపోవచ్చు, మాకు ఆ లైవ్ లేకపోతే కేసు ఉంటదా? నాకు కొంతమంది లైవ్ పెట్టకపోవచ్చు, విడిచిపెట్టకపోవచ్చు. అసలు అయినా అంటే జరిగిన దాంట్లో శ్రీకాంత్ రెడ్డి వస్తే మనం కూడా అడగొచ్చు. శ్రీరామ్ గారితో మాట్లాడదాం, చాలా సేపు నుంచి శ్రీరామ్ గారు చెప్పండి. శ్రీరామ్ గారు, మీరు ఫాలో అప్ అవుతున్నారేమో, చూస్తుండొచ్చు కళ్యాణి గారి ఇష్యూలో. ఆవిడ అప్పటికప్పుడే వెళ్ళి సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నామని వెళ్ళి కొట్టింది నాకు కనబడుతుంది. కానీ శ్రీకాంత్ రెడ్డి చెప్పేది కొట్టిన దగ్గర సమాజాన్ని ఏం చేస్తున్నాం అన్న డైలాగ్ దగ్గర నుంచి మొదలు పెడితే, మీరు వచ్చి నన్ను డబ్బులు అడిగారు, 2 లక్షలు అడిగారు, పక్కకి ఎవరో తీసుకెళ్లారు, 2 లక్షలు మార్చాడు, 2 లక్షలు అడిగారు, తర్వాత పక్కకి తీసుకెళ్లారు, 70,000 సెటిల్ అవ్వలేదు, తర్వాత కొట్టారు, తర్వాత నేను కొట్టానని ఈ మధ్యలో ఇంత చెప్తున్నారు. కానీ వీడియోలో మాత్రం డైలాగు కొట్టడం రెండు ఒకేసారి కనబడుతున్నాయి నాకైతే. డైలాగ్ ఏముంది, కొట్టడం ఏముంది, పక్కన పెడితే ఫస్ట్ కళ్యాణి గారు మాట్లాడే మాట సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు, దాంట్లోనే తెలుస్తోంది ఆవిడ ఎంత బాధ్యత కలిగిన పౌరురాలు. వీళ్ళు కావాల్సిన దేశాన్ని, వీళ్ళే కావాలి దేశాన్ని. మనం కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం, మీకు ఇక్కడ అక్కడ మీకు నచ్చకపోతే పండి పాకిస్తాన్ ఇప్పుడు అక్కడికి పండి ఇక్కడికి పండి, ఇలాంటి వాళ్ళని పంపించాలి దేశాన్ని, దేశం నుంచి బయటికి పంపించాల్సిన వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. ఏదైతే ఇలాంటి ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకుని బూత్ వీడియోలు చేస్తారో, మీరు ఫాలో అవుతున్నారా అన్నారు. నేను నిన్న ఏదో నాకు వాట్సాప్ లోనో లేదా ఫేస్బుక్ లోనో ఎక్కడో వచ్చింది, ఇతను పెట్టిన థంబ్నైల్స్
ఆ థంబ్నైల్స్ పెట్టిన తర్వాత అసలు ఆ వీడియో లోపలికి వెళ్ళి చూడడానికి భయం వేసింది నాకు. అంత అంత వరస్ట్ గా ఉన్నాయి ఆ థంబ్నైల్స్. అంటే ఆ థంబ్నైల్స్ చూసి ఆ వీడియో చూడడం వల్లే కదా దానికి అంత రేటింగ్ సబ్స్క్రైబర్స్ ఆ వ్యూస్ వస్తున్నాయి. వస్తాయండి, వీక్నెస్, మనిషి వీక్నెస్. పోర్న్ పోర్న్ పెట్టినా కూడా దానికి వ్యూస్ ఉంటాయి. చైల్డ్ పోర్న్ పెట్టినా కూడా వ్యూస్ ఉంటాయి. చైల్డ్ పోర్న్ ఎందుకు వస్తుంది? ఎవరో ఒకళ్ళు చూడబట్టి ఏదైనా వస్తుంది. పోర్న్ వచ్చినా చైల్డ్ పోర్న్ వచ్చినా ఎవరో ఒకళ్ళు చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అవన్నీ వస్తున్నాయి. చూడకపోతే ఎవడు చేయడు. అంటే మనిషిలో ఉన్న వీక్నెస్ ని క్యాష్ చేసుకోవడం. ఇది మనం ఇది వీళ్ళేమో ఇలా చేస్తున్నారు, కొంతమంది ఏమో డ్రగ్స్ లాగా చేస్తున్నారు, కొంతమంది ఏమో ఇంకోలాగా చేస్తున్నారు. ఇలాగ రకరకాల మనిషిలో ఉన్న వీక్నెస్ ని వాడుకుని ఎవడైతే డబ్బులు సంపాదించే పని చేస్తాడో వాళ్ళందరూ కూడా వెదవలే, వాళ్ళందరూ కూడా బ్రోకర్లే. ఇందులో ఇంకా వేరే దీనికి డౌట్ ఏమి అక్కడ. అందులో ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఖచ్చితంగా బ్రోకర్లని అంటే వేరే మాట్లాడు దానికి. ఇంకా ఇంకా అంటే ఇంకా అంతకన్నా మనం ఈ లైవ్ లో చెప్పలేం కాబట్టి. సో అందువల్ల ఇప్పుడు మన చిట్టి గారు మాట్లాడింది నేను కూడా కరెక్ట్. ఎందుకంటే ప్రాంకుల్ని నేను కూడా సపోర్ట్ చేస్తా, ప్రాంకుల్ని కూడా సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఇండస్ట్రీలోకి రావడానికి ఎవరికి డైరెక్ట్ గా రాజమౌళి దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం ఉండదు, వి వినాయక్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని రకరకాల మార్గాల్లో చూపించి ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఇండస్ట్రీలోకి రావడానికి ఒక విజిటింగ్ కార్డ్ లాగా వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళ టాలెంట్ ని చూపించి వస్తారు. ఈ రోజు ప్రాంకుల సంగతి పక్కన పెట్టా కూడా షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు అనేక మంది ఈ రోజు డైరెక్టర్లుగా ఉన్నారు, పెద్ద డైరెక్టర్లు అవుతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ. సో వాళ్ళేమి ఇండస్ట్రీలో ఓ సంవత్సరాల తరబడి పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్, కో డైరెక్టర్ ఇట్లా చేసి 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 రాలా. వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా చూపించి దాన్ని తీసుకెళ్లి చూపించి నేను ఒక కథ చెప్పి నేను ఇలా తీయగలనని నేను చూపించుకుని వాళ్ళు ఇండస్ట్రీలో అవకాశాలు పొందుతారు. అట్లా అవకాశం పొందడానికి, నటనలో అవకాశం పొందడానికి కూడా ఇది ఒక అవకాశం, ఈ షార్ట్ ఫిల్మ్లు కానీ ప్రాంకులు కానీ ఇలాంటివన్నీ. సో వీటిని నేను ఎప్పుడు కూడా తప్పుపట్టను, ఖచ్చితంగా సపోర్టే చేస్తాను. బట్ ఈ వీటిని ఎందుకు వాడుకుంటున్నారు, ఇది సమస్య. కత్తి మన చేతుల్లో ఉంటుంది, రెండు వైపుల పదిన కత్తి, దాంతో మనం పేక తగ్గేసుకుంటావా లేదంటే యాపిల్ కట్ చేసుకుని మన ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటావా అనేది మన చేతుల్లో ఉంది. సో వీళ్ళు రెండో రకం వాళ్ళు వీళ్ళంతా కూడా, అంటే రెండో రకం అంటే పేకలు కత్తి కోసేసే వాళ్ళు, పేకలు కోసేసే బాపది ఇదంతా కూడా. సమాజం సమాజాన్ని కోసేసే బాపదు, సమాజాన్ని విడగొట్టేసే బాపదు, సమాజాన్ని అనారోగ్యం పాలు చేసే బాపదు. యాపిల్ కట్ చేసి తింటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, పేకలు కోసేసే వీడియోలన్నీ చేస్తే సమాజం అనారోగ్యం పాలవుతుంది. శ్రీరామ్ గారు దీన్ని అరికట్టాల్సింది ఎవరు? ఒక కళ్యాణి గారో, మీరో, లలిత్ గారో, చిట్టి గారు, మీరు అంతా వ్యతిరేకించినంత మాత్రాన దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా? కేసులు వేయాలండి. దీనికి కట్టడి చేయాల్సింది ఎవరు? ఖచ్చితంగా దీన్ని అందుకోసం చెప్తున్నా. ఇప్పుడు మనకి సినిమా విషయం గురించి మాట్లాడుతున్నాడు అతను, సినిమా విషయం గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని అరికట్టడానికే సెన్సార్ అనే ఒక వ్యవస్థని పెట్టారు. ఎవరు మీరు ఎందుకు మాట్లాడలేదు కదా, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు, సినిమా గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. సెన్సార్ అనేది దానికోసం పెట్టారు. మీరు నేను ఇంకోళ్ళు మాట్లాడాలి, కత్తిరలు ఇచ్చిన వాళ్ళకి అందుకే. అదే అండి, అంటే ఇప్పుడు కాదు, ఒకటి సెన్సార్. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి జాయిన్ అవ్వలేదు కాబట్టి నేను తన తరఫున మాట్లాడాల్సి వస్తుంది. అంటే తనని సపోర్ట్ చేస్తున్నానని మళ్ళీ అనుకోకండి. సెన్సార్ ఉంది కానీ మరి ఆర్జీవి గారు లాంటి సినిమాలకి వీటి వాళ్ళు మరి ఎలా ఆర్జీవి సినిమాలు కదా, ఆర్జీవి సినిమాలు పోర్న్ వీడియోలే, పోర్న్ వీడియో అవి కూడా పోర్న్ వీడియోలే. ఆర్జీవికి సమాజం బాధ్యత లేదు. ఆర్జీవి సినిమాలు సెన్సార్ లేదు, నీట్ గా ఉంటాయి. ఈ ఆర్జీవి యూట్యూబ్ సినిమాలు యూట్యూబ్ సెన్సార్ లేదు, యూట్యూబ్ సెన్సార్ లేదు, మరి ఓటీటీకి సెన్సార్ లేదు, వీటికి వీటి కదా సెన్సార్ లేదు. పెద్దోళ్ళు ఒక నిమిషం అడి ప్రశ్న వీటికి ఒక ప్రభుత్వ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరంగా మూడు మినిస్ట్రీలు వర్క్ చేస్తున్నాయి. యాక్చువల్గా దీనికి హౌ టు కంట్రోల్ దిస్, యూట్యూబ్లో కానీ ఓటీటీలకు సెన్సార్ తీసుకురావడం కానీ వీటి మీద వర్క్ చేస్తారు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ అవ్వాలి. అనుకున్న లా డిపార్ట్మెంటు, లా మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, మూడు మినిస్ట్రీలు సంయుక్తంగా. ఎందుకంటే మామూలు కాదు ఇది, ఈ అంత కంట్రోల్ చేయటం నిర్దిష్టమైన ప్లానింగ్ ఉండాలి. సో జరుగుతుంది, అది వస్తుంది. ఎప్పుడు అంత ఈజీగా గబుక్కుని రా వస్తుంది. ఆ వచ్చేలోపు నేనేది బారసార ఉందమ్మ, ఎగ్జాంపుల్ బారసార ఉంది, బారసార పిల్లాన్ని కూర్చోబెడతాము, కూర్చోబెట్టి అక్కడ డబ్బు బియ్యము ఇంకోటి పుస్తకము అవి పెడతాం, పిల్లాడు పాక్కుంటూ వెళ్ళి ఏదో పట్టుకుంటాడు. అక్కడ మంచి పెడితే అన్ని అన్నప్రసాద అదే సరే అన్న అన్నప్రసాద అన్ని అవి మంచి పెట్టావు అనుకోండి, ఆ చిన్నపిల్లాడు పసిపిల్లాడు దేవుళ్ళు అంటే పిల్లడు వాడికి ఆ ఉన్నట్లో మంచిది పట్టు, అక్కడ చెడు పెడితే గన్నెలు అన్ని పెట్టాను, గన్నె పట్టుకొస్తాడు, గన్నె పట్టుకుంటాడు కదా.
సో అది సమాజం. మళ్ళీ రివర్స్ లో ఏం చెప్తున్నాడు సరే, నా వల్ల ప్రాణహాని ఉందని చెప్తున్నాడు అతను. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే స్టేషన్లో సీసీ కెమెరాల మధ్య నేను వెళ్తే మిడ్ నైట్ ఉంది, ఆ రోజు 12:00 అయింది ఆ టైంకి, నాకు ఎమ్ఎల్సీ హాస్పిటల్కి వెళ్ళి దెబ్బలు చూసారా? అవును, ఇవన్నీ చూడండి, ఇవన్నీ దెబ్బలే, ఈ కమిలిపోయి ఇట్లా కింద పడిపోయి కాళ్ళకి ఇదంతా చూసారా? ఇలాంటి ఆడపిల్లల మీద వాడు చేస్తే ఇది మాత్రం దౌర్జన్యం కాదు, ఇది దెబ్బలు కాదు, ఇవన్నీ చూడండి. ఒక నిమిషం ఇది అయిపోయిన కంక్లూజన్. ఇది ఇవ్వండి, ఇది చట్టానికి కనిపించట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ నాకు ఇంకా చెప్పుకోలేని చోట, ఇప్పుడు పడి పాపతో పాటుతో వస్తే ఇంత రాయి తగిలి ఇక్కడ ఇదంతా పోయి నడవలేకపోతున్నా ఇప్పుడు నేను. ప్లస్ ఇంకోటి, నేను కరాటే నేర్చుకున్న గట్టిగా ఉన్నాను, ఇంకొక అమ్మాయి అయితే చచ్చిపోద్ది, వాడు ఎంత బలంగా ఉన్నాడు. బట్ ఇంకోటి చెప్పమంటారా, అక్కడ పక్కన ఉన్న సమాజం అంతా చూస్తున్నారు సోద్యం. ఇంకోటి సమాజం అసలు ఎందుకున్నారయ్యా మీరు? మీకోసం మేము మాట్లాడాల్సిన అవసరం మాకేంటి? మీరందరూ కూడా అక్కడ సోద్యం చూస్తూ పక్కన ఒక అమ్మాయి మొన్న చచ్చిపోతుంటే, ఒక అబ్బాయిని చంపేస్తుంటే అమ్మ నమస్కారం పెడితే ఎవడో స్పందించలే. నిన్న నా విషయంలో వాడు నేను కొట్లాడుతుంటే అందరూ సిగరెట్ తాగుతున్నాడు, ఒకడు ఒకడు ఫోన్ తీసి వీడియో తీస్తున్నాడు, ఇంకోడేమో అటునుంచి ఇటునుంచి చూసుకుని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతున్నా, మీకు సంబంధం లేదా? మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము ప్రాంకులు పాడైపోతున్నారు ఇలా అని చెప్పి మేము కొట్లాడాలా? ఇలాంటి సమాజం మారాలి ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, వీడు స్టేషన్లో అన్ని కెమెరాల ముందు ఏ నాది పులివెందుల, నాది కడప, నాది ప్రొద్దుటూరు, నిన్ను బయటకు వస్తే ఏం చేస్తానో చూడు, నువ్వు ఎట్లా తిరుగుతావు చూడు, నువ్వేం చేస్తావు చూడు, నిన్ను ఏ విధంగా బద్నాం చేస్తాను చూడు అన్నాడు. ఇప్పుడు అదే మాట పట్టుకొని ప్రతి దగ్గరికి వెళ్ళి ఆవిడ లక్ష స్టేషన్లో లేండి, స్టేషన్లో ఎస్ కేసు. నేను ఇప్పుడు ఇంత డైరెక్ట్ చెప్తున్నా, పోలీసులు తీసుకుంటున్నారు, అది ఎవిడెన్స్ ఆల్రెడీ కలెక్ట్ చేయండి అని నేను రాశాను, వాళ్ళు తీస్తామని చెప్పారు. దానిలో పోలీసులు ఏమని చెప్పారు సార్, నువ్వేంట్రా మాట కూర్చోముందంటే ఏం సార్, అక్కడ వీడియో తీశాడు, అక్కడ వీడియో తీసి వాడు యూట్యూబ్లో పెడతాడు, వీడియో తీస్తే వాళ్ళు వెంటనే డిలీట్ చేయించారు. ఏ స్టేషన్లో పర్మిషన్ లేకుండా ఎవడరా తీయడానికి కానీ వాళ్ళు రివర్స్ అయ్యారు, స్టేషన్లో వాళ్ళ మీద రివర్స్ అవుతున్నాడు వాడు పరమ యారగెంట్. ఇంకోటి ఏంటంటే, అలాంటి వ్యధములు చీడ పురుగులు అంటారు చూసారు సమాజానికి అలాంటి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, నా మీద తిరిగి అంత కొట్టి పబ్లిక్ లో మాట్లాడుతూ నేను కొట్టి, నేను వాడి బట్టలు చింపు కొట్టానా, చెప్పుతో కొట్టానా, అన్ని అవి కూడా వేయండి క్లిప్పింగ్స్, చెప్పులతో కొట్టినవి, బట్టలతో బట్టలు తీసి చింపినవి కానీ నేను చేసా. ఎందుకంటే నా మీద కేసు పడింది, నేను డైరెక్ట్ గా చెప్తా, నాకు భయం లేదు. ఎన్ని 100 కేసులు పడినా నాకు భయం లేదు, ఇలాంటి వ్యధవుల కోసం 100 పడతా. ఒకటి చెప్పమంటారా, పబ్లిక్గా నువ్వు స్టేషన్లో నన్ను బెదిరించినప్పుడు నీకు కనిపించలే, బయటకు వచ్చి వాడు యాక్టింగ్ చూడండి. వీడు మహానటి సావిత్రి గారికి ఇచ్చారు, మగవాళ్ళు ఏమన్నా ఉంటాలంటే ఏదంటే వీడికి ఇవ్వాలి. ఈ నా కొడుకు ఏం చెప్తున్నాడు తెలుసా అండి, అందుకే నా కొడుకు ఏమంటున్నాడు తెలుసా అండి, వచ్చి నన్ను చంపేస్తుందండి, నన్ను చంపేస్తుంది ప్రాణ ఎద్దవ్వనారు ఎదవ, నువ్వు స్టేషన్లోనే దొరికిపోయేవారు అడ్డగా, నీకు అది కనిపించట్లేదు, నీకు తర్వాత ఎవిడెన్స్లో వస్తుంది. ప్లస్ అది కాకుండా నన్ను 100,000 రూపాయలు ఇచ్చిందని ముందు అన్నాడు. ఒరే నీకు అంత తెలివితేటలు లేవరా, నీకు అందరికీ చెప్తున్నావు యూట్యూబ్లోనూ బయట అన్ని, ఆవిడెవరో నాకు తెలియదండి, ఇప్పుడు చూడలేదండి అన్నావు. చూడని ఆవిడ నేను ఎప్పుడు డబ్బులు అడిగిందిరా, నీ దగ్గర నా ఫోన్ ఇస్తానరా, నీ ఫోన్ ఇరా, ఎదవా నా దగ్గర ఫోన్ నెంబర్ కాదండి, కాదండి సెటిల్మెంట్కి వెళితే శ్రీరామ్ గారు ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టుకుని వెళ్తారు, కానీ చిన్న పాపనేసుకుని సెటిల్మెంట్కి వెళ్ళి నేను డబ్బులు అడుగుతాను, ఇంటి ముందుకు వెళ్ళి గట్టిగా పిలిచి సెటిల్మెంట్ పిలుస్తారా శ్రీరామ్ గారు? టూ మచ్ అండి. అతను ప్రిపేర్ అయ్యున్నాడు ఇంత ముందు, ఇలాంటివన్నీ చాలా ఇలాంటివి చేస్తున్న వాళ్ళు ఎప్పుడైనా గానీ నెక్స్ట్ వచ్చే పర్యవసానాలు ఏంటని వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు డ్రగ్స్ లాంటివన్నీ ఏమైనా చేస్తున్నారనుకోండి, వాళ్ళకి పోలీసులు పట్టుకుంటారని తెలియదా? తెలుసు, దానికి ప్రిపేర్ అయ్యి ఉంటారు, మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉంటారు వాళ్ళు. ఏంటంటే అందుకనే వీళ్ళని క్రిమినల్స్ అనేది, ఈ క్రిమినల్ మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా పొరపాటున మనం దొరికిపోతే మనం ఏం చేయాలి అన్న దానికి అతను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాడు అంటానికి ఇదే ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడు సరే డబ్బులు ఏమైనా ఉన్నాయా అంటే లేదంటున్నాడు, నా దగ్గర ఏమి ఎవిడెన్స్ లేవంటున్నాడు, కానీ రకరకాలుగా ఒకసారి 70,000 అంటాడు, ఒకసారి 100,000 అంటాడు, ఒకసారి 200,000 అంటే వీళ్ళకి ఎప్పుడైనా సరే దొంగడు, ఎప్పుడైనా సరే అంత తెలివైన దొంగ అయినా సరే దొరికిపోతుంటాడు. ఎందుకు దొరికిపోతుంటాడు అంటే ప్రతి దొంగ ఏదో ఒక తప్పు చేస్తాడు. ఇలాంటి వాళ్ళు స్క్రిప్ట్ లేని దొంగలు అనమాట, స్క్రిప్ట్ ఉండదు కదా. ఒక్కోసారి ఏమో ఒక ఛానల్ కి మనం ఏం మాట్లాడో మర్చిపోయి ఒక ఛానల్లో ఒకటి ఒక ఛానల్లో ఒకటి మాట్లాడి వీళ్ళు దొరికిపోతుంటారు. ఇదే దొంగలకు ఉన్న వీక్నెస్ అనమాట. దొంగతనం చేయడంలో ప్రావీణ్యం ఉంటుంది, కానీ దాన్ని తప్పించుకోవడంలో ప్రావీణ్యం ఉండదు వీళ్ళకి. నాకు ఫోన్ చేయించమనండి లక్ష్మి గారు, ఏ పులివెందులైనా వీటికి సపోర్ట్ చేస్తున్నాడో నాకు ఫోన్ చేయించమనండి, తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గర ముంచో పెడతాం. జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు ఇల్లు అసలు, ఊరికే ప్రతివాడు పులివెందులు అంటే. నేను తెల్లారు లేస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను ఆయన పరిపాలన మీద, బట్ జగన్మోహన్ రెడ్డికి ఒక క్యారెక్టర్ ఉంది,
ఇలాంటి చిల్లర వేదవులందరినీ వెనకేసుకొచ్చే క్యారెక్టర్ కాదు. అందువల్ల వీడిని చెప్పమనండి. అంటే శ్రీకాంత్ రెడ్డి అని ఉండడం, పులివెందుల అనడం, అంటే హైదరాబాద్ లో పులివెందులు చూపించవచ్చు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 రైలిస్తారని తెలియట్లేదు. ఆయనే ఊరుకోడు ఇలాంటివన్నీ సపోర్ట్ చేయడు. ఆయనేమి తగిలించడం కాదు, మళ్ళీ అసలు కనపడకుండా చేస్తాడు పులివెందుల్లో. ఏమనుకుంటున్నాడు ప్రతివాడు పులివెందులు? రాజశేఖర రెడ్డి గారు పరువు తీస్తున్నారు ఇల్లటంతా. ఆయన పాప మహానాయకుడు అని పేరు తెచ్చుకుంటే ఇలాంటి చిల్లర వేదవులందరూ కుక్క ముద్ది బిందులు అంటారు మా ఇంద్రమోహన్ గారు. ఇలాంటి వాళ్ళందరూ ఆ పులివెందుల చుట్టుపక్కల ఎక్కడ పొరపడిన పుట్టాడేమో. ఎవరితో ఫోన్ చేస్తాడు నాకు చేయించమనండి. తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచో పెడితే మళ్ళీ ఇంకా పులివెందులు కనపడ్డు తమాషాలు చేస్తున్నాడా ఈ రోజు? నిజంగా ఈ ఆయన కళ్యాణ్ చేశాడో ఒక్క నిమిషం షోకి వస్తాను అన్నారు కానీ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మరి చేస్తాడు ఎందుకంటే వాడికి ఎందుకు వస్తాడండి? ఎందుకు వస్తాడు రమ్మని చెప్పండి. ఇప్పుడు ఏ రేట్లు వస్తున్నారు తరపున మాట్లాడదాం. ఏ రేట్లు ఫోన్ చేస్తారు లైవ్ లో ఫోన్ చేయించమనండి. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, అదండి ఒక టీవీ ఛానల్ వాళ్ళు మొన్న ఒక సినిమా ఏదో చిన్న ప్రాంక్ ఏదో జరిగితే, సరదాగా జరిగిన ప్రాంక్, దానిలో బూత్ లేదు, అభ్యంతరకరమైన విషయాలు ఏమీ లేవు, దాని జరిగితే ఒక దాని మీద డిబేట్ పెట్టేసి ఒక హీరోని వాంటెడ్లీ టార్గెట్ చేసి అతను నిజం తీసేసేలాగా లైవ్ పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు, చాలా ఓవర్ యాక్షన్ చేశారు, ఇబ్బంది కూడా కాదు. మరి ఈ రోజు సమాజాన్ని పాడు చేస్తున్న ఈ ప్రాంక్ వీడియోల మీద వాళ్ళు ఉల్టా పెట్రోల్ పట్టుకొని స్టూడియోలోకి వెళ్ళిపోవచ్చా? ఇక్కడ మనం ఒక క్లారిటీ ఇచ్చి మనం ముందుకెళ్ళాలి డిస్కషన్. ఇందాక మీరు ఒక అడిగారు సినిమాల విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేదని, అతను మాట్లాడి క్వశ్చన్ చేస్తున్నాడు. అందుకని ఇందాక మనకి చిట్టి గారు ఏదైతే చెప్పారో అన్ని మినిస్ట్రీలు పనిచేస్తున్నాయి, కానీ సినిమాకి ఉన్న వ్యవస్థ ఇప్పుడు ఇంకా రాలేదు. కాబట్టి ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాటన్నిటిని బ్యాన్ చేసే లోపు, ఒక చట్టం తీసుకొచ్చే లోపు ఖచ్చితంగా మోరల్ పోలీసింగ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఒక్క నిమిషం కుమార్ ఇప్పుడు మనకి ఒక ఓళ్ళ మీదకి బందిపోటు దొంగలు వచ్చి పడుతుంటారండి. బందిపోటు దొంగలు వచ్చి అర్ధరాత్రి పాటు పడుతుంటారు. దానికి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడో ఉంటాయి పోలీస్ స్టేషన్లన్నీ, ఎక్కడో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళల్లో వాళ్ళే యూనిటీగా రాత్రిపూట కుర్రాళ్ళందరూ తలోకర్ర పట్టుకుని కాపలా కాస్తారు. నువ్వు పోలీసింగ్ చేస్తున్నావా, నీకేం పని అయ్యా? నువ్వు దొంగలు పడితే దొంగలు పడిన తర్వాత తన్నులు తిని అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని ఎవరు అనరు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇది సెల్ఫ్ డిఫెన్స్ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇప్పుడు మేము సెల్ఫ్ సమాజానికి సెల్ఫ్ డిఫెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. చట్టం వచ్చే లోపు ఖచ్చితంగా మోరల్ పోలీసింగ్ చేయవలసిన అవసరం ఉంది. సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి విశ్వక్సేన్ గారు చేస్తేనో లేదంటే ఆర్జీవీ గారు చేస్తేనో ఏమనుకుంటున్నా పేడ పురుగులు, ఈ వీడు చేసి పేడ పురుగులు, ఇది విశ్వసం చేసింది ఓన్లీ పెద్దది కదా. ఎట్లాగో ఆర్జీవి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేస్తాను, దయచేసి ఒక 1 మినిట్ ఓపిక గా చూడండి. నాది 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా త్రీసమ్ అడుగు సార్, ఏం ఫీల్ అవ్వరు అడగరు. మీరు ఎప్పుడైనా త్రీసమ్ ఫోర్సమ్ కూడా చేశారు? నా జీవితంలో ఎందుకంటే నా ఉద్దేశంలో త్రీసమ్ ఫోర్సమ్ అనేది మామూలుగా 2 కన్నా ఎక్కువ. ఎందుకంటే సెల్ఫ్లెస్నెస్ ఉంటుంది, ఒకళ్ళు ఒకళ్ళు అయితే ప్రేమ పెరిగిపోతుంది, ప్రేమ పెరిగిపోయి అక్కడ రిలేషన్షిప్ డెవలప్ అయిపోతుంది. త్రీసమ్ ఫోర్సమ్లో అది రాదు, ఎందుకంటే అది కేవలం ఎంజాయ్మెంట్ కోసం చేస్తారు. కనుక నాకు జ్ఞానోదయం అయినప్పటి నుంచి నేను 1-to-1 మాది మనిషి. లాస్ట్ టైం ఎప్పుడు చేశారు? ఏది చెప్తాను చెప్తే గుండాకి చచ్చిపోతావు.
ఒకటి ఏంటంటే అండి, ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఈ రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ కాసి పక్కన పెడదాం, వాడు ఆడన్ సినిమాకి అట్టహాసం ఎక్కువని ఎప్పటి నుంచో ఉంది, ఇటు ఇట్లాగే చెప్పుకుంటాం. ప్రశ్నించడం కాదండి, ఆర్జీవి అనే లంజా కొడుకు సమాజాన్ని చెడగొడితే దొంగ ఎద్దబా ఆర్జీవి అని నీకేమో పెద్ద పేరు, ఆ సినిమాలో మిమ్మల్ని దేవుళ్ళ కొలాల మేము, ఏంట్రా ఇది ఆడవాళ్ళని అందరినీ అందరినీ అసలు అసలు మనుషులందరూ బతకాలా ఏంట్రా సిగ్గు లేకుండా యూట్యూబ్ లో పెడతారా ఎద్దబలారా మీరు? వాడు ఎంత నీచపు సినిమాలు తీస్తే ఎంతటి నీచ నీచ ప్రవృత్తి డెవలప్ చేస్తే ప్రజల్లో ఆ కుర్రోడు అట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడండి వాడు. వాడికి పక్కోడు సెక్షువల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి గోల్ ఆనందం పుడుతుందంటే వాడు ఎట్లాంటి దిగజారు ఇట్లాంటి జాతులు దిగజారుడు మాట ఏం మాట్లాడాడు తన కూతురు విషయం టాపిక్ వస్తే ఎగ్జాక్ట్లీ కూతురులో సెక్స్ చూస్తే తప్పేంటి కూతురు విషయం భరించిన వేస్ట్ అండి. వాడు చెప్పారు వాడిని ఒకటే ఇచ్చాను ఎప్పుడు నిన్ను ఉమ్ములు ఉమ్ములు వర్షంతో నిన్ను నీ మీద ఉమ్ములు వర్షం కురిపించాలి, అశుద్ధంతో అభిషేకం చేయాలి, చెప్పు తెగేగా తనాలి, అప్పుడు అప్పుడు కానీ నువ్వు మారవని చెప్పి తిట్టిన రోజు శ్రీకాంత్ రెడ్డి గారు నిన్నటి నుంచి మాట అంటున్నాడండి, యూట్యూబ్ స్టాండర్డ్స్ ప్రకారం మేము పెడుతున్నాము, మాకు యూట్యూబ్కి సెన్సార్ లేదు, యూట్యూబ్ అలో చేసిన స్టాండర్డ్స్ ఎవరి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి దాని ప్రకారం పెడుతున్నా అన్నాడు. యూట్యూబ్ వాడికి దేశం మీద బాధ్యత లేదు, వాడిది దేశం కాదు కాబట్టి, వాడు ఆపరేట్ చేసే ఇక్కడి నుంచి కాదు కాబట్టి వాడికి బాధ్యత లేదు. నువ్వు ఈ దేశంలోనే పుట్టావుగా, నువ్వు ఈ దేశ స్కూల్లోనే చదివావుగా, ఇక్కడ ప్రతిజ్ఞ చెప్పావుగా, నీకు ఈ దేశం మీద బాధ్యత లేదా? వ్యాఖ్యలు చేసే వాళ్ళని మేము ఏదో అడ్డుకోవటానికి అవసరం అయితే దాడి చేయడానికి కూడా సిద్ధమే, కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి, లేదు అనుకుంటే ఎన్కౌంటర్ చేసి చంపేయండి. మేము ఈ దరిద్ర పోటు సమాజంలో బతకటం కంటే చచ్చిపోవటం మేము సిద్ధం, ఇలాంటి ఎదవలను సమర్థించే సమాజంలో మేము బతకాలని కోట్ల నేనైతే నేను రెడీ అండి, కేసు వేసుకున్నాను ఇప్పుడు కేసు, నేను ఇంకా వంద వేసినా సరే పర్లేదు, ఇలాంటి యదవులు ఎవరు చేసినా అమ్మాయిలు కూడా ఉన్నారు, ఇగో పోర్న్ ఇలాంటివన్నీ చేస్తున్న అమ్మాయిలు కూడా తాట తీస్తా డైరెక్ట్ గా వార్నింగ్. ఒకటి ఉందమ్మా మన ఎమోషన్స్ కానీ ఏంటంటే వీళ్ళకి ఒక డబ్బు సంపాదన, దీనివల్ల డబ్బు ఎక్కువ లైకిస్తాడు డబ్బు వస్తుంది, ఆ డబ్బు సంపాదన కోసం ఎంతకైనా దిగజారి దిగజారి నా పెంట మీద ఉన్న రూపాయి కాయన్ని నాలికతోటి తోటి అంత దిగజారి స్థాయికి దిగజారి అంత దౌర్భాగ్యపు స్థాయిలో ఉన్నారు వీళ్ళకి. అంటే చెప్తారు వీళ్ళు మెంటల్ లెపర్స్, వీళ్ళు మెంటల్ లెపర్స్, మెంటల్ లెపర్స్. మెంటల్ లెపర్స్ అంటే ఏంటంటే మానసిక కుష్ఠ రోగులు, మామూలు ఆ కుష్ఠ రోగానికి మందు ఉంది కానీ ఈ మానసిక కుష్ఠ రోగులకు మందు లేదు. సరే కాదు, చెట్టి గారు మీరు మొత్తుకున్నా, కళ్యాణి గారు, లలిత గారు, శ్రీరామ్ గారు మీలాంటి వాళ్ళు ఎంత ఖండించినప్పటికీ కూడా అవి రేపటి నుంచి మళ్ళీ అది యథావిధిగానే సాగుతాయి. తెలుగు సినీ పరిశ్రమ ఇతరులతో మాకు సంబంధం లేదని ఎప్పుడైనా చెప్పారు? ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ మెంబర్షిప్ సినిమాల్లో ఇలాంటి అతను ఓన్లీ ప్రో ఇట్లోనే యూట్యూబ్ లోనే తను సినిమాల్లో అతను లేదు. సినిమాల్లో అప్పటికీ సినిమాలో కొన్ని సెక్స్ సినిమా న్యూడ్ సినిమా తీసినప్పుడు కూడా తీసే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లేడు, మెంబర్ కాదు, ఈజ్ ప్రొడ్యూసర్ మెంబరే కాదు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అట్లా ఉన్నాయి. అతను కథ అతను గౌరవించి అతను మంచి డైరెక్టర్ అని గౌరవించే వాళ్ళు ఉన్నారు, ఇవాళ చెడిపోయిన డైరెక్టర్ అని తిట్టేవాళ్ళు ఉన్నారు. ఒక స్టార్టింగ్ కానీ ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్తున్నాను, హైందవ స్త్రీగా నేను సిగ్గుపడుతూ ఇలాంటి విధవల కన్నా భారత మాత సిగ్గుపడుతుందని మాత్రం నేను చెప్పగలను. ఇలాంటి విధవలను మోస్తున్న ఆ తల్లి నిన్న ఈ ఛానల్స్ లో కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కలిసి కళ్యాణి గారి మీద నా మీద కత్తి కట్టేసి మేము ఏదో పోలీస్ స్టేషన్ లో మాట్లాడేదానికి మీరు మాత్రమే పత్యుతుల, మీరు మాత్రమే గొప్ప వాళ్ళు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటి ఛానల్స్ లైక్ చేసే వాళ్ళు కలిసి 15-20 లక్షల మంది ఉంటారేమో, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి 15-20 లక్షల మంది ఉంటారేమో ఒక ఎక్స్పెక్టేషన్ అంతే. కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల జనాభా కలిసి దాదాపు 12 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు.
12 కోట్ల మందిలో ఈ 15 లక్షల మంది 20 లక్షల మంది మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అంటే మేము దానికి బాధపడవసరం. ఎందుకంటే మంచి కంటే కూడా చెడుకి ఎప్పుడు ఆకర్షణ ఉంటుంది. మహాభారత యుద్ధం కూడా తీసుకుంటే 11 అక్షౌహిణులు కౌరవుల తరఫు ఉంటే 7 అక్షౌహిణులు మాత్రమే పాండవుల తరఫు ఉంది. కానీ యుద్ధంలో గెలిచింది మాత్రం పాండవులు, ఎందుకంటే వాళ్ళ పక్షాన ధర్మం ఉంది. అదేవిధంగా మేము కూడా రేపు పోరాటంలో మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఈరోజు మీడియా పరంగా కామెంట్లు పెట్టి మమ్మల్ని తిట్టొచ్చు. మేమేం మమ్మల్ని అందరూ పొగుడుతారు అనుకోవట్లేదు. మమ్మల్ని తిట్టేవాళ్ళు క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో ధర్మం కోసం నిలబడ్డ ప్రతి వాడికి దక్కే మర్యాద తిట్లు మాత్రమే, దానికి మేము భయపడము. అట్లాగే వర్మకు కూడా అభిమానుల పేరుతో, వర్మకి కూడా అభిమానుల పేరుతో చాలా మంది ఉండొచ్చు, కానీ ఉన్న అభిమానులు అందరూ కూడా మా కాలి గోటికి కూడా సరిపోరు. రైట్, శ్రీకాంత్ రెడ్డి జాయిన్ అయినట్టున్నారు. శ్రీకాంత్ రెడ్డి, హలో అండి. నమస్తే. గుడ్ మార్నింగ్. హలో అండి. హలో, నమస్తే. ఏంటి పులివెందులనో కడపనో లేదంటే శ్రీకాంత్ రెడ్డి ప్రొద్దుటూరు అనో ఈ వీడియోలు చేస్తే నన్ను ఎవరు ఏం చేయలేరని అనుకుంటున్నారంటే? మేడం, మీ పేరు ఏం? పేరు మేడం? న్యూస్ యాంకర్. జర్నలిస్ట్ అండి. నేను లక్ష్మి. మేడం, జర్నలిస్ట్ లక్ష్మి గారు. ఇప్పుడు ఆమె నన్ను ఏదో వీడియోలు చేస్తున్నాను, అది ఇది బ్యాడ్ గా అంటుంది కదా. ఆమె చేసిన పూర్తి పురాణం ఏంటి మేడం? యూట్యూబ్ లో ఇవేంటి? పోరా పోరా, నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు పోరా. సినిమాకి యూట్యూబ్ ఒకటేనారా నువ్వు? నువ్వు పనికి మళ్ళీ వెదవా వెదవన్నారు, వెదవని తిట్టాలింది. వెదవన్నారు కదా, నేను ఎలా పుట్టేవాని? కానీ తిట్టట్లేదు రాయి నిన్ను. ఎందుకంటే ఇంకోసారి లలిత్ గారు లక్ష్మి గారు ఆగండి, నేను మాట్లాడతాను. చిట్టి గారు మీరు ఆగండి, నన్ను మాట్లాడండి. శ్రీకాంత్ గారు. మేడం, నేను మాట్లాడచ్చా? శ్రీకాంత్ గారు మాట్లాడండి, నేను అడిగేదానికి కనీసం సమాధానం చెప్పండి. సినిమాకి మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి, మీ వీడియో సరిగ్గా కనబడలేదు, మీ ఫేస్ కనబడట్లేదు. ఓకే, సినిమాకి ప్రాంక్ వీడియో రెండు ఒకటే అని మీరు అంటారా? రెండు ఒకటేను, ప్రతిదీ కూడా ఆర్ట్ ఫామే. నా వర్షన్ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఏదైనా తప్పు చేస్తే దానిపైన కేసు పెట్టి లా అండ్ ఆర్డర్ ప్రకారం ప్రొసీజర్ ప్రోటోకాల్. ఎవరితివే నువ్వు సోషల్ చేయడానికి? ఆగండి, మీరు ఒక ఆడపిల్లని ఎలా అంటారు? అసలు ఆడపిల్లలు కొన్ని చట్టాలని మీరు వ్యతిరేకిస్తున్నారు నిన్నటి నుంచి. తల్లి చెల్లి ఉన్నారు, తల్లి చెల్లి ఉన్నారా? చిట్టి గారు, మీరెవ్వరు మాట్లాడకండి. ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు లలిత్ గారు, చెట్టి గారు, ప్లీజ్ మీరు ఆగండి. అతను మాట్లాడండి, అతని వర్షన్ వినండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, తను మాట్లాడే తప్పే అనుకుంటా. వినండి, వినండి. కళ్యాణ గారు, నేను మాట్లాడేవాడిని సారీ చెప్పిస్తాను. నేను సారీ చెప్పిస్తాను. నేను సారీ చెప్పిస్తాను.
మేడం మీ వీడియోలు ఏంటి మేడం ఆమె చేసినటువంటివి? కళ్యాణి గారు వెళ్తాను, కళ్యాణి గారు ఆగండి, నా కొడుకు నిందో ఆడి ఎవరంటే అసలు ఈ నాకు కాల్ వెంట్రుకు కూడా తెగదు వాడి వల్ల. మేడం జర్నలిస్ట్ గారు, నేను నా వర్షన్ నేను చెప్పి నేను ఫిట్ అవుతాను. కళ్యాణి గారు, కళ్యాణి గారు మీరు ఒక్క సెకండ్ కూల్ కూల్. నేను మీకోసం మర్యాద వచ్చా, ఈ వెదవని పిలిచి వీడిని తీసుకొచ్చి యూట్యూబ్ లో స్టార్ చేద్దాం చూసా, ఆ వెదవల కొడుకులందరికి ఇవాల్సిన చిన్న ఒక్క యూట్యూబ్ నేను ఫిట్ అవుతున్నాను. శ్రీకాంత్ జర్నలిస్ట్ మేడం, శ్రీకాంత్ ప్లీజ్ వీడియో పక్కన పెట్టండి. మీరు సినీ పరిశ్రమలు అంటున్నారా ఈ రోజు? మీరు శ్రీకాంత్ గారు మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఒక్కటి నేను ప్రశాంతంగా అడుగుతాను, ప్రశాంతంగా వినండి. ఆ ఐప్యాడ్ పక్కన పెట్టండి. విన్న తర్వాత ఏదైనా ఐప్యాడ్ పక్కన పెట్టండి, ఐప్యాడ్ పక్కన పెట్టండి. నేను అడిగిన దానికి సమాధానం. మీకు రెండు రోజుల నుంచి ఇంత ఇష్యూ జరుగుతుంటే మీకు కనీసం నేను ఒక ఆడపిల్ల విషయంలో తప్పు చేశానని మీకు అనిపించట్లేదా? నా వర్షన్ వింటారా వినరా? వినరు. చెప్పండి చెప్పండి మీ వర్షన్ చెప్పండి. విన్నావు లలిత్ గారు? ఆ వర్షన్ వాడు మాట్లాడుతుంటే మాట్లాడ ఇచ్చేదే లేదండి. వాడు వర్షన్ ఏంట్రా? నీకు వర్షన్ ఉంటుందా? ఇలాంటి దౌర్భాగ్యం, ఈ దౌర్భాగ్యం వీడియోలు తీసే వాళ్ళకి వర్షను మరి న్యాయపరుచుకుంటావు? చేసింది సుకుమారుడి పని, చేస్తున్నది సుకుమారుడి పని. రెగ్యులేట్ ఏరియాలో బ్రోకర్ గా బతికి సంపాదించవచ్చు. ఇలా సంపాదించు చెప్పండి మేడం. నేను ఇంటి దగ్గర పక్కన పెట్టుకుంటే వాడి మాట్లాడి లేదు. ఆ ట్యాప్ పక్కన పెట్టి ఫస్ట్ పక్కన పెట్టి మాట్లాడు. శ్రీకాంత్ మీరు వీడియో పక్కన పెట్టి మీరు చెప్పాలని కూడా చెప్పండి. ఇది డిబేట్, సమాజం చూస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయి. మీరు మీరు కొట్లాడడానికి ఫైటింగ్ కో కాదు ఇది. మీరు ప్రాంక్ ప్రాంక్ వీడియోలు చేసే వాళ్ళందరి తరపున ఈరోజు రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నారు. ఒక శ్రీకాంత్ రెడ్డి ఛానల్ నుంచి కాదు, వీళ్ళంతా సినిమా వైజ్ నుంచి మాట్లాడుతున్నారు. మీరు అది తీసి మాట్లాడాలి. సినిమా మాట్లాడడానికి వాళ్ళ బచ్చా గారు అసలు సినిమా అంటే సంబంధం లేదు. ఎవరు పక్కన పెట్టరా అడుక్కు దొబ్బేనా కొడక? ఎవరు బచ్చగలు ఇక్కడ? ఒకసారి లైవ్ ఉండదు రై. అడుక్కు దొబ్బే నా కొడక, నువ్వు బచ్చగలు అంటావు? చెప్పు తెగిపోతుంది. పెట్టాడు పెట్టాడు, ప్లీజ్ మాట్లాడినివ్వండి. శ్రీరామ్ గారు తను మాట్లాడుతున్నారు, మాట్లాడినివ్వండి. కాదు కాదు, మీరు చిట్టి గారిని అలా తిట్టిస్తుంటే నేను ఎలా ఊరుకుంటానండి? మరి బచ్చగలు ఎందుకన్నారు? చిట్టి గారు ప్లీజ్ మీరు అతను ఏజ్ ఏంటో, అతని పరిస్థితి ఏంటో వినండి. ప్రస్తుతానికి అలాంటి మాటలు మాట్లాడకండి. ఇప్పుడు అతను ఒక్కడే ఉన్నాడు, మీరు ఇంత మంది ఉన్నారు. కళ్యాణి గారికి డెఫినెట్ గా ఫ్రీగా నేను డెఫినెట్ 100% సపోర్ట్ ఇస్తాను. చెప్పేది వినండి, చెప్పేది వినండి. లేదండి లేదు, అతను రియలైజ్ అవుతాడేమో. కళ్యాణి గారు అతను రియలైజ్ మీరు చిట్టి గారి గురించి అతనికి తెలుసా తెలీదా ఫస్ట్ కనుక్కోండి. ఎగ్జాక్ట్లీ ఒక్క మాట కనుక్కోండి. చిట్టి గారు అని ఆయన గురించి హలో అన్న, కళ్యాణి గారు ప్లీజ్. హలో అన్న, త్రిపుర నేను వరప్రసాద్ గారు చిట్టి బాబు గారు గురించి నీకు తెలుసా తెలీదా?
అన్న వినపడుతుందా? అన్నా నేను అడిగిన దాన్ని వినపడుతుంది కదా. త్రిపుర్నేని చిట్టి బాబు గారు అంటే వరప్రసాద్, త్రిపుర్నేని వరప్రసాద్ ఆయన గురించి నీకు తెలుసా తెలీదా? కనీసం ఎప్పుడు విన్నావా వినలేదా? అన్నా నన్ను ఎల్కే అది ఇది అని తిట్టారని నేను అన్నానన్నా. కాదు నువ్వు విన్నావు, నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా అన్నావు కదా, నువ్వు విన్నావా వినలేదా? నేను అడిగిన దాన్ని సమాధానం చెప్పు. వినేది కాదన్నా, నన్ను ఎందుకు తిడుతున్నారు? అందుకు నేను తిట్టాను. ఇప్పుడు బచ్చా గారు అన్నావు కదా ఆయన. అవును, మీరు ఎల్కే గారు అంటే తప్పులేదా? కాదు కాదు కాదు, ఇప్పుడు మనం ఏదైనా ఎల్కే గారు ఆయన గురించి నీకు తెలుసా తెలీదా? నీకు మా నాన్నగారి గురించి తెలుసా? వాళ్ళ నాన్నగారి గురించి తెలుసా నీకు? త్రిపుర్నేని వరప్రసాద్ గారి గురించి తెలుసా? త్రిపుర్నేని మహారాజు గారి గురించి తెలుసా? ఎప్పుడు విన్నావా? నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయని మాట్లాడుతున్నావు, నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయని మాట్లాడుతున్నావు. త్రిపుర్నేని మహారాజు గారి గురించి నీకు ఎవరు తెలుసా తెలీదా? వినలేదా? ఓకే శ్రీరామ్ గారు, ఓకే అదే అడుగుతా. ఓకే యాంకర్ గారు, నేను లక్ష్మి అండి. శ్రీకాంత్ గారు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేదేనండి? ఒకటి ఒకటి, నాకు అసలు వాయిస్ ఇవ్వలేదు మీరు మాట్లాడడానికి. మీరు నేను ఇస్తున్నాను మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి. తెలుసుకోకుండా మీరు బచ్చగాళ్ళు అనడం ఫస్ట్ 100% తప్పు. మీ వయసు ఎంత? నన్ను లంజా కొడుకు అనడం 100% కరెక్టా నీకు? మీరు అన్న తర్వాత ఆయన అన్నారు, బట్ ఆ విషయంలో ఆయన అన్న తర్వాత నేను అన్నా. ఏం మాట్లాడుతున్నారు? బుద్ధి లేకుండా మీరు వినలేదా? మనిషి బుద్ధి లేకుండా తెలీదు. ఆగండి ఆగండి, మీరు ఏం చదువుకున్నారు శ్రీకాంత్? మేడం నా వర్షన్ వింటారా? మీరు ఏం చదువుకున్నారు నాకు చెప్పండి ఫస్ట్. ఐఎమ్ బ్యాచిలర్స్ డిగ్రీ, సివిల్స్ ప్రిపేర్ అయ్యాను ఐఏఎస్ ఢిల్లీకి వెళ్ళి. ఐఎమ్ ఎ గ్రాడ్యుయేట్ అండ్ ఐ హావ్ బీన్ 7 countries తిరిగాను ఇప్పటి వరకు. ఐఎమ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే, వెల్ ఎడ్యుకేటెడ్. ఇలాంటి మాటలు మాట్లాడండి, గ్రాడ్యుయేషన్ చేసిన మాట్లాడినివ్వండి తన. ఓకే చెప్పండి శ్రీకాంత్. నేను మా ఇంటి దగ్గర ఫుడ్ తింటుంటే ఆమె నా దగ్గరకు వచ్చి కిందికి పిలిచి మా ఇంటి ముందు నన్ను అల్లరి చేసి కిందికి పిలిచి కొట్టింది. వస్తానే 4 గేట్లు చంపకేసి చూడండి ఇక్కడ దెబ్బ తగిలింది. పాయింట్ 1. పాయింట్ 2, ఎందుకు కొట్టారు మేడం అని నేను అడిగితే ఏంద్ర నువ్వు చేసే బూత్ వీడియోలు అవి నాకు సొసైటీలో నచ్చట్లేదని నన్ను తిరిగి ప్రశ్నించి మళ్ళీ కొట్టింది. పాయింట్ 2, మేడం మీరు కూడా యూట్యూబ్లో యాక్టింగ్ చేస్తున్నారు ఏంది మేడం, ఇది కరెక్ట్ కాదు మేడం. ఏంది మేడం మీరు కూడా యాక్టింగ్ చేస్తున్నారు యూట్యూబ్లో, మీ వీడియోలు కూడా కొంచెం అశ్లీలత ఉంది మేడం, ఇది కరెక్ట్ కాదు మేడం అని చూపించిన. నన్నే ఎదిరిస్తావారా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండవురా అని చంపకేసి చాలా 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 అందరిని నన్ను మళ్ళీ కొట్టింది. మేడం నేను ఏంది మేడం, నేను ఒక్కనే ఉన్నాను, మీరు ఇలా చేయడం తప్పు కాదు మేడం అంటే చాలా 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 కొట్టింది. ఆమెతో పాటు ఒక అమ్మాయి, వాళ్ళు మొత్తం 5 మంది, ఒక అమ్మాయి, వాళ్ళ చెల్లెలు గారు, ఎవరో ఒక చిన్న పాప, దాంతో పాటు ఒక 3 అబ్బాయిలు వచ్చారు. 5 మంది వచ్చి ఒక అతను నా భుజం మీద చేసి 1,00,000 రూపాయలు ఇవ్వు, నేను నీ మ్యాటర్ సెటిల్ చేస్తాను, లేదంటే అక్క మహిళా సంఘాలు రేప్ కేసులు అన్ని నీ పైన పెడతాది అని చెప్పిండు అతను. నేను ఎందుకు ఇవ్వాలండి డబ్బులు నా బ్రతుకు తీరు అని నేను చెప్పాను. వినండి లాస్ట్ క్లైమాక్స్. అయితే నేను ఇవ్వలేను అంటానే తర్వాత ఒక అతను భుజం మీద చేసి పక్కకు తీసుకెళ్లాడు. తీసుకెళ్లి నాకు అక్క 1,00,000 రూపాయలు లేదు కదా, 70,000 సెట్ చేయి, 70,000 పర్లేదు, నేను మ్యాటర్ సెటిల్ చేస్తాను. వినండి సార్, అబద్ధాలు ప్రమోట్ చేయొద్దు. సరే డబ్బులు అడిగారు కళ్యాణి గారు, సెటిల్ ఉండండి లాస్ట్ సెటిల్ చేస్తాం. క్లైమాక్స్, నన్ను డబ్బులు అడిగారు, నేను ఇవ్వనంటే మళ్ళీ మళ్ళీ చంప మీద కొట్టారు. తర్వాత వాళ్ళ ఫస్ట్ ఇంతవరకు 6 చంపదెబ్బలు మేడం కొట్టారు, అయిపోయింది. అయిపోతే నెక్స్ట్ నన్ను ఏం చేశారు, మేడం మళ్ళీ కొట్టబోతుంటే వాళ్ళ ఫ్రెండ్ 3 అబ్బాయిలు వచ్చారు కదా, వాళ్ళలో ఒక అబ్బాయి చంపకేసి పళ్ళున పీకాడు. పీకితే వాళ్ళు 5 మంది కదా, ఒకరు కెమెరా పట్టుకున్నారు, ఒకరు మాట్లాడుతున్నారు, 3 కొడుతున్నారు, ఒకరు అమ్మాయిని పట్టుకున్నారు. నేను మటుకు ఒక్కరిని, నా దగ్గర ఫోన్ పట్టుకో ఐడియా రాలేదు, వాళ్ళతో డిఫెన్స్ సిస్టమ్ లోనే పోరాడుతున్నా. నన్ను ఎప్పుడైతే అతను చేయి చేసుకున్నాడో, మేడం 6 దెబ్బలు నన్ను కొట్టారో, ఇమీడియట్ గా నేను అతన్ని ఆమెని 1 దెబ్బ కొట్టాను. అది నా పొరపాటే. ఆమె నన్ను కొట్టడం మటుకు ఫస్ట్ ఇంటికి వచ్చి తప్పు. నేను తప్పు చేస్తే కేసు పెట్టాలి, లా అండ్ ఆర్డర్ ప్రొసీజర్ ఉంది. పాయింట్ 1, ఉండు. నన్ను 1,00,000 రూపాయలు డిమాండ్ చేయడానికి ఆమె ఎవరు? నా ఇంటి దగ్గర, ఆమె ఏరియా వేరే చోట, ఇంటెన్షనల్ గా నా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను కొట్టారు. నేను ఒక్కనే ఆయన రాంగోపాల వర్మని అడగరా, పొద్దున్నే ఊ అంటావా ఊ అంటావా అనే పాట వస్తుంటది. ఆర్జీవీ ఏ వీడియోలు తీస్తారు? శ్రీకాంత్ విను, ఆర్జీవీని ఖండించాల్సింది, ఆర్జీవీని తిట్టాల్సింది. చాలా సందర్భాలు జరిగింది. ఆర్జీవీని పోస్ట్ ఆర్జీవీ పెంట తిన్నాడు కనుక నేను తింటాను అనేది లాజిక్ కాదు.
అతను తిన్నాడు కనుక నేను తింటే తప్పేంటి, ఆ లాజిక్ అది లాజిక్ కాదు. నువ్వు నువ్వు చేస్తున్నది ఎంతవరకు మంచి ఇంటెలిజెన్స్ ఉపయోగించి, నీ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మంచి పేరు తెచ్చుకుని తెలివిగా చేశాడు అనిపించుకోవడానికి బూతులు తోటి బూతులు చెప్తున్నాను. ఒక్క నిమిషం, ఫోటో నాకు ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు, అందుకు మీరు ఎవరో నాకు తెలియదు. మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని తిట్టింటే మమ్మల్ని క్షమించండి. నేను కేవలం కరాటికి వెళ్ళాలని మేడం కోసమే మాట్లాడుతున్నాను. ఆమె నన్ను కొట్టారు, మీ మీ గురించి మీరు నాకు కనిపించట్లేదు, అందుకనే మీరు నన్ను తిట్టారు కాబట్టి నేను నోరు జారాను, నన్ను క్షమించండి. మీరు ఎవరో నాకు తెలియదు, కేవలం కరాటి కళ్యాణికి మాట్లాడుతున్నా నేను. దిస్ ఈస్ నాట్ ద ఫేర్. అండ్ మీరిద్దరు మగవాళ్ళు. ఓకే, మీకు చిట్టిబాబు గారు, లలిత్ గారు, శ్రీరామ్ గారు తెలియదు కాబట్టి శ్రీరామ్ గారు చెప్పారు, మీరు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. బట్ కానీ కానీ చిట్టిబాబు గారు కాకపోయినా ఇక్కడ ఎవరున్నా ఒక ప్యానల్, ఒక రెస్పెక్ట్, ఒక సమాజం చూస్తున్నప్పుడు శ్రీకాంత్ మాట్లాడినవండి. శ్రీకాంత్ నువ్వు నిజంగా శ్రీరామ్ గారు ఆగండి. శ్రీకాంత్ నేను అడుగుతున్నా, ఈ 5 మందితో 100,000 రూపాయల కోసమో 70,000 కోసమో కరాటి కళ్యాణి గారు మీ ఇంటి ముందుకు వచ్చి రాద్ధాంతం చేశారంటారా? ఫస్ట్ డబ్బులు అడగలే. ఫస్ట్ నేను మహిళా సంఘాలు రేప్ కేసు పెడతాను, నా తరఫున ఆ జనాభా ఉన్నారు, నిన్ను ఏమైనా చేస్తాను, హైదరాబాద్ లో బతకూడదు, సినిమా ఇండస్ట్రీలో ఉండనివ్వను, ఏ ఉద్దేశంతో వచ్చారో, నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు, ఆమెనే అడగండి. అదంతా నేను ఇవ్వను, నేను చెయ్యను, నా బతుకు తీరు ఇది అని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. లక్ష్మి గారు ఒక్క నిమిషం ఉండండి. లక్ష్మి, నిజంగా శ్రీకాంత్ నువ్వు గనక బ్రతుకు తెరవు కోసమే నిజంగా ఈ పని చేస్తుంటే ఈ రోజు నేను చెప్తున్నా, నువ్వు ఇవన్నీ మానేసి డైరెక్ట్ గా వెళ్ళి చిట్టి గారిని కలువు. చిట్టి గారిని కలిస్తే నువ్వు నిజంగా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావా? నిన్న ఎవరి దగ్గర పరిచయం చేయాలో చిట్టి గారు పరిచయం చేస్తారు. నువ్వు పరిచయం చేస్తావు సార్, నాకు నాకు సొల్లు మాట్లాడు, సొల్లు మాట్లాడితే ఆయన ఒక మంచి అడ్వైస్ ఇస్తా ఉంటే దాన్ని కూడా సొల్లు మాటలు. అసలు మాట్లాడే తెలియదు. నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళాను, ఒక రోజు కూడి పెట్టారా నాకు. నేను జూనియర్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ బాయ్, లైట్ బాయ్, అన్నిటికి వెళ్ళాను నేను. ఊరికి ఎందుకు సార్ మాటలు చెప్తారు? స్టూడియోలో కూర్చొని బిల్డప్ మాటలు ఎవడు ఒక రూపాయి పెట్టారు సార్? ఎందుకు సార్ నాకు ఏదేదో అంటున్నారు? నా బతుకు దేరు మీద నాకు మళ్ళీ అమ్మాయికి సపోర్ట్ వెళ్తున్నారు మీరు. అందుకనే ఎంతో మంది, ఎంతో మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మందికి పని కల్పించి ఉన్నాయి. నీకు నీలాంటోడు ఎక్కడా దొరకట్లేదు. ఒకే మాట, లాస్ట్ ఒకే మాట సార్. అతను క్లియర్ గా మాట్లాడుతున్నాడు, క్లియర్ గా శ్రీకాంత్ సమర్థించావా అని అడిగావు కదా, ఎందుకు విను శ్రీకాంత్. అన్నంత డిస్కషన్ వద్దు, ఐ జస్ట్ వాంట్ వన్ వర్డ్. సమర్థిస్తున్నారా? అయిపోయింది, చేస్తాం, సమర్థించేస్తాం. ఇలాంటి నీలాంటి వ్యక్తులు, దుష్క్రియలు చేసే నీలాంటి వ్యక్తుల్ని చంప చెల్లు. అతను ఎందుకు ఇలా అయ్యాడో, అసలు అతని పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకొని ఇవ్వండి. మీరు మీ స్థాయిలో అతనితో ఫైట్ చేస్తుంటే అతనికి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు తను. శ్రీకాంత్ మీరు కెమెరా సరిగ్గా ఫ్యూజ్ అవట్లా, ఫుల్ క్లారిటీతో ఉన్నాను. ఓకే మేడం, వాళ్ళు పెద్దవాళ్ళు, గౌరులు, శ్రీకాంత్ చెప్పేది వినండి, సంబంధం చెప్పేది వినండి. లెట్ మీ టాక్ టు యూ డైరెక్ట్లీ త్రూ ద పీపుల్ టు ద కరాటి కళ్యాణి మేడం. ఓకే సరే, నేను చెప్పేది వినండి. మీరు లైట్ బాయ్ గా యు వన్ మీ మేడం, యు వన్ మీ.
ఓకే నేనే మాట్లాడుతున్నా వినండి. ఇప్పుడు సివిల్స్ చదివారు, డిగ్రీ చదివారు, చాలా అంబిషన్స్ తో వచ్చారు, మరి లైట్ బాయ్ గా వెళ్ళానంటున్నారు, సినిమాకి వెళ్ళానంటున్నారు, ఇంతకీ ఏమవుదామని వెళ్ళారు, మీ కెరియర్ ఏంటి అసలు? ఫస్ట్ టైం 2016 లో నేను పాస్ అవుతానే వచ్చి సింపుల్ గా బ్రీఫ్ గా చెప్తాను. నేను హైదరాబాద్ వచ్చాను, వచ్చి రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ దగ్గర, తర్వాత సుకుమార్ గారి ఆఫీస్ దగ్గర, పూరి జగన్నాథ్ ఆఫీస్ దగ్గర తిరిగాను. నాకు పరిచయాలు లేవు కాబట్టి ఏ అవకాశం ఇవ్వలేదు. సో నేనేం చేశాను, వచ్చి కృష్ణానగర్ లో చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ప్రతిరోజు బ్రతుకు తెరువు సంపాదించుకోవాలి, డైరెక్టర్ అవ్వాలి, కథలు రాసుకొని చాలా మంది ప్రొడ్యూసర్ల దగ్గర తిరిగాను. నాకు ఎవరు పెట్టలేదు, ఎందుకంటే నాకు అనుభవం లేదు, స్థాయి లేదు, అది నాకు అర్థమైంది వయసు పెరిగే కొద్దీ. తర్వాత నేను ఇంటికి వెళ్ళాను, నేను చదివింది బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ, తర్వాత నేను ఒక ఫార్మసీ పెట్టుకున్నాను, కొంచెం కష్టపడ్డాను, తర్వాత ఇది నా స్థాయి ఇది కాదు, నేను ఏదో సాధించాలి అని సివిల్స్కి వెళ్ళాను, సివిల్స్ రాశాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. తర్వాత మెయిన్స్ రాయడానికి నా దగ్గర అంత టైము లేదు, కొంచెం డబ్బు లేదు చదువుకోవడానికి, సో దాన్ని వదిలేశాను. తర్వాత నాకు స్టిల్ ఆర్టిస్ట్ అనే ప్యాషన్ ఒకటి మళ్ళీ పుట్టింది, నేను ఒక యాక్టర్ అవ్వాలని. సో దానికోసం కొంచెం ఫేమ్ అవ్వాలి, ఏదైనా సాధించాలి, జనాల హృదయాల్లో మనసు సంపాదించుకోవాలి, దానికోసం నేను ఏం చేయాలి అని నేను కొన్ని వీడియోలు స్టార్ట్ చేశాను. ఆ వీడియోల్లో చిన్న చిన్న ఏదైనా తప్పులు ఉంటే నేను సర్దిద్దుకుంటాను, నేర్చుకుంటాను. కానీ మళ్ళీ ఇలా కొట్టడము నాకు వినండి ప్లీజ్, లాస్ట్ అయిపోయింది. నన్ను కొట్ట, నేనేమైనా తప్పులుంటే చిన్న చిన్న సర్దిద్దుకుంటాను, అంతేగాని నన్ను కొట్టడము, నా ఇంటికి వచ్చి డబ్బులు బెదిరడము, నేను పెద్ద తోపు అనడము, ఒక మహిళగా ఒక పెద్ద వ్యక్తిగా, ఆమె ఆల్రెడీ సినిమా షూటింగ్ చేసింది, కొంచెం అనుభవం ఉంది, వయసు ఉంది, నాకన్నా పెద్దవాళ్ళు అందరూ చాలా మంది తెలుసు, ఇలా ఇంటి దగ్గరకు వచ్చి దాడి చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు, బ్లాక్ మెయిలర్, చీటర్, అటెంప్ట్ టు మర్డర్, నాకేమైనా ఆమె గురించి మాత్రమే అడిగాను. అంతా బానే ఉంది, అంతా బానే చెప్పారు. అంటే ఈ ఫ్రస్ట్రేషన్ లో సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదు కాబట్టి బూత్ ప్రాంకులు చేయాలి అనుకున్నారా? సినిమా వాళ్ళ మీద ఎవరు బూత్ ప్రాంకులు ఎవరు చేస్తారు? మీరు బూత్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు, వాళ్ళకి బూతులు తిట్టిస్తున్నారు, బూత్ ప్రాంకులు ఎవరు చేయలే, వాళ్ళు బూతులు తిట్టున్నారు. శ్రీకాంత్ శ్రీకాంత్ ఏదంటే అది మాట్లాడకండి. మీరు మీరు చేసిన దాంట్లో అసభ్యంగా లేవా చెప్పండి? వాళ్ళు మాట్లాడినట్టు అసభ్యంగా లేదా? బూతులు మాటలు లేవా? మీరు ఎట్లా అలౌ చేస్తున్నారు వాటిని? మంచి మాట అన్నావు, ఇప్పుడే అన్నావు తప్పులుంటే సరిదిద్దుకుంటాను, నన్ను మార్చుకుంటానని. ఆ మాట మీద నిలబడు, ఆ మాట మీద నిలబడు. బూతులు ఇంటర్వ్యూలో పిలిపించి బూతులు తిట్టేస్తారా? మీరు నోరు జారకుండానే బూతులు తిట్టారా? మీరు మీరు నోరు పెద్దవాళ్ళు, మీరు నాకన్నా పెద్దవాళ్ళు. ఒక మాట విను, నువ్వు మాట్లాడు నాకన్నా పెద్దవాళ్ళు. ఎవరివే అనకపోతే అమ్మాయి తిట్టేది కాదు, ఎవరివే అంటావా పబ్లిక్ లో? ఆమె తిట్టే మీరు, ఆమె తిట్టే మీరు తిట్టే నేను పడాలి సార్? అంతే, నేనేం రివర్స్ అవ్వకూడదా? డిఫెన్స్ చేయకూడదా? క్షమించండి, మీరు చేయడం కాదు అసలు. మీరు చదువుకొని ఏ ఊరు మీది? పులివెందులు ఏ ఊరు? మీరు చదువుకొని కాదు, మంచి మంచి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ కమ్ టు ద పాయింట్. అదే పాయింట్ దగ్గరికి వస్తున్నా. పులివెందుల్లో ఏ ఊరు? పాయింట్ లోనే ఉన్నాం, లైన్ లోనే. పులివెందుల్లో ఏ ఊరు? హలో చెప్పండి చెప్పండి. పులివెందుల్లో ఏ ఊరు మేడం? చెప్పండి చెప్పండి. పులివెందుల్లో ఏ ఊరు శ్రీకాంత్ మీది? హలో శ్రీకాంత్ చెప్పండి. హలో మేడం చెప్పండి. నీకు తెలిసిన నాయకులు ఎవరు ఉన్నారట? ఎవరన్నా నాయకులు ఎవరన్నా? అర్థం కాలేదు మేడం, మళ్ళీ చెప్పండి. సారీ, పులివెందుల్లో మీది ఏ ఊరు? అక్కడ నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని ఏదో చెప్పారు కదా, ఎవరున్నారు? అదా అది విషయం ఏంటంటే, ఆమె నన్ను గుడ్డలూడ తీసుకొడతా, నిన్ను చంపేస్తా, అది ఇది అని నన్ను బెదిరించింది వీడియో ఆడ కింద కొట్టేటప్పుడు. మేడం మాకు ఉంది మేడం, మాది మా ఊరు కడప మేడం అని, అంటే ఊరి పేరు చెప్తారు కదా, అట్లా చెప్పా నేను. అట్లా బిల్డప్ కొట్లా, ఊరి పేరు రెఫరల్ గా చెప్పా, మాది కడప మేడం, నేను ఉండేది అక్కడ, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేడం. పులివెందుల పక్కన పల్లెటూరు, పల్లెటూరు అయితే చెయ్యకూడదా? ఇది బతకూడదా? హైదరాబాద్ రాకూడదా? ఏంది అర్థమవుతుందా? ఒకటి క్లియర్ గా అర్థమైంది లక్ష్మి గారు, అతని మెంటల్ కండిషన్ బాగాలేదు. కాదు ఆగండి, అతను పర్వట్. శ్రీకాంత్ మీరు రే, నిన్న మాట్లాడే మర్చిపోయావా? ఎక్కువ మాట్లాడితే నేను నోరు జాస్తా, పెద్దవాళ్ళు పూజలు గౌరవించిన. రే నోర్మొయ్, బి కేర్ఫుల్ నోర్మొయ్. నిన్నే మాట్లాడు మర్చిపోయావా? చూడండి, నిన్న పిఎస్ లో మాట్లాడు మర్చిపోయావా?
ఇప్పుడు సినిమాలు అలా తీస్తున్నారు. ఎవరితో మాట్లాడినా నేను మాట్లాడినా నీ పంచాయతీలన్నీ నా దగ్గరికి వచ్చినాయి, ఎక్కమంటే నువ్వు ఏం చేసుకోలేవని అర్థమైంది. అది ఎంత వద్దు, నేను మీ ఫీజులు గౌరవిస్తున్నా, గౌరవం ఇవ్వండి. వస్తాయి వస్తాయి వస్తాయి. ఎవరు మాట్లాడుతున్నారు? క్వశ్చన్స్ మేడం, క్వశ్చన్స్ క్వశ్చన్స్ ప్లీజ్. చెప్పండి మీ మెంటల్ స్టేటస్ ఒకసారి సరి చేసుకున్నారా, చూసుకున్నారా అసలు? మేడం, ఐఎమ్ వెరీ డామ్ షూర్ పొద్దున్న యోగా చేస్తా, డైలీ జిమ్ కి వెళ్తాను. ఐఎమ్ వెరీ క్లియర్. ఐ వాంట్ జస్ట్ ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్. దే హాస్ టు బి వెరీ లైక్ చాలా క్లియర్ గా ఉండాలి. అంటే ఇంకెంత నాన్సెన్స్ వద్దు. మనకి మంచి మాటలు, ఉపయోగపడే మాటలు 10 మంది చూస్తున్నారు. మేక్ ఇట్ క్లియర్ వాట్ హ్యాపెండ్. 10 మంది చూస్తున్నారు అన్న స్పృహ ఇక్కడ ఉంది కదా? 10 మంది నీ వీడియోలు చూస్తున్నారు అన్న స్పృహ నీకు లేదా? శ్రీకాంత్ ఒకటి, 10 మంది చూస్తున్నారు అన్న బుర్ర ఇక్కడ ఆలోచన వచ్చింది నీకు? అమ్మా, లేడీస్ తో మీరు వేపించే డ్రెస్సులు, మీరు తీయించే వీడియోలు అది ప్రాంక్ అని చెప్పి బయటకు వదిలితే యువత అంటే మీలాంటి ఇప్పుడు మీకంటే చిన్న వాళ్ళు, కాలేజీ వాళ్ళు వీళ్ళంతా దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా? మేడం, ఎట్లా అంటే మీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ వన్ థింగ్ నేనేమంటానంటే, నేను ప్రతి మనిషి ఎదుగుతూ ఉంటారు లైఫ్ లో, పీరియడ్స్ ను బట్టి వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ ఆలోచన తీరు అన్ని మారుతూ ఉంటాయి. సో నేను ఏదన్నా తప్పు చేసింటే నాకు నేను అనలైజ్ చేసుకుని మార్చుకుంటాను, అండ్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సమాజం పట్ల గౌరవం ఎవ్రీథింగ్ నా దగ్గర ఉంది. పాయింట్ వన్, వినండి, చాలా మంచిది, సరిపోతుంది, వినండి వినండి వినండి. అండ్ సో దానిలో నేను పరిపక్వత చెందుతాను. ఇక్కడ నాకు జూమ్ మీటింగ్ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళ ఫేస్ నాకు కనిపించట్లేదు. వాళ్ళు నన్ను తిట్టారని నేను తిడుతున్నాను. వాళ్ళకు నాకు ఇటువంటి సంబంధం లేదు, అండ్ నాతో మాట్లాడద్దండి వాళ్ళు. నేను మీతోనే మాట్లాడుతున్నాను. అండ్ పాయింట్ 3, ఆమె నన్ను లా అండ్ ఆర్డర్ ప్రకారం కాకుండా వచ్చి కొట్టింది మేడం. దానికి నేను చాలా బాధపడుతున్నాను. నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ వల్ల షేమ్ చేసింది నన్ను. చాలా బాధపడుతున్నాను మేడం, ప్లీజ్. దట్స్ వన్ పాయింట్. కన్సిడర్ ఇట్. మరి మేడము 1980 నుంచి ఇప్పటిదాకా చాలా వీడియోల్లో యూట్యూబ్ లో కళ్యాణి గారు ఇక్కడ లేరు. కళ్యాణి గారు మీరు వీడియోలో ఉంటే ఉండనని చెప్పేసి వెళ్ళిపోయారు మైక్ తీసేసి. కానీ నేను ఒకటి అడుగుతున్నా, శ్రీకాంత్, శ్రీకాంత్, సినిమా అంటే నవరసాలు ఉంటాయి, అందరూ చూస్తారు, దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది, అన్ని రకాలుగా అన్ని ఉంటాయి. మీరు ఒక నిజమైన కళాకారుడే అయితే సినిమాలోకి రావాలనుకుంటే అసలు అందరిని తలదన్నేలాగా, ఇవాళ చూస్తున్నా కొత్త కొత్త హీరోలు ఎంతమంది తెర మీదకి రాలేదు, అలా తయారవ్వచ్చు కదా. శ్రీకాంత్, ఒక ప్రశ్న, ఒక ప్రశ్న. బూతులు లేవు మేడం, అవి తొందరలో చేస్తాం, చూద్దాం. తొందరలో నేను చేస్తా, బ్లాక్ ఫాస్ట్ ఇస్తా, మీరే ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఓకేనా? ఏంటి సినిమా తీస్తున్నారా? సినిమా తీస్తున్నా, బ్లాక్ బాస్టర్ చేస్తా, మీరే నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారు. అలా చేయి, మేమే నిన్ను గౌరవంగా పోగొడతాం. సరే, మీరు చేయండి సార్, మీకో దండం సార్, మీకో దండం. మీరు నన్నేం చేయదు సార్. మీరు ఆమె పక్క మాట్లాడినప్పుడే నాకు నచ్చలేదు సార్, పద్ధతి కాదు. నన్ను కొట్టి కూడా మీరు ఆమె పక్క మాట్లాడుతున్నారు, ఏం సామాజిక బాధ్యతతో చేసుకుంది. పోలీసింగ్ చేసింది ఆడపిల్లగా, ఆడవాళ్ళ మీద నువ్వు చేస్తున్న బూతులు దాన్ని ఖండించడానికి జరిగింది. సార్, మీరు ఏదో సినిమా ఇండస్ట్రీ అంటున్నారు కదా, మీరు ఏం చేస్తారు సార్ ఇద్దరు సినిమాలలో? మీరు అవన్నీ అడగండి, వాళ్ళేం వాళ్ళ గురించి మీకు చెప్పడం లేదు, చెప్పేది చెప్పాలి. శ్రీకాంత్ శ్రీకాంత్ అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు.